విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ లైట్ ఓకేనా? ఆఫ్ చేస్తా. ఓకేనా? రైట్, సరే. ప్రార్థన చేసుకుందాం అమ్మా. పిల్లల్ని కంట్రోల్ చేయండి, మధ్య మధ్యలో అటు ఇటు తిరగకుండా ప్రార్థన చేసుకుందాం. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, పరమ పవిత్రుడవైన మా దేవ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, తమ్ముడిని మీరు ఈ పరిసర ప్రాంతాల్లో నిలబెట్టుకుని ఎన్నో దినాలుగా తండ్రి ఎంతో ప్రయాసతో మీ పరిచర్య జరిగించడానికి మీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నారు. అనేకమైన ఆత్మల సంపాదనలో మీ కుమారుడు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ తండ్రి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి నేటి వరకు తన పరుగును కొనసాగిస్తూ ఉండగా, ఈ దినాన తండ్రి మీ పిల్లల ఆత్మీయ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ విధంగా ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేయడానికి మీరు చేసిన సహాయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినపు వాక్య భాగాల ద్వారా మీ పిల్లల హృదయాలలో విలువైన మీ జ్ఞానపు వాక్కులు మీరు నింపండి, క్షేమాభివృద్ధిని కలిగించండి. వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ సత్యవాక్యమును మీరు అనుకున్న విధంగా సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయాన్ని మెండుగా ప్రసాదిస్తారని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రేమని దేవుని ప్రజలారా, దేవుని మహా కృపదైశ్వర్యమును బట్టి ఈరోజు ఆయన సన్నిధిలో మనందరూ నిలువబడి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు చాలా గొప్పదైన అవకాశాన్ని మనందరికీ ప్రసాదించారు. ఆయన అవకాశం ఇవ్వకపోయి ఉంటే నిద్ర మంచం మీద నుంచి దిగి ఇక్కడ వరకు మనం రాలేము. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. మనం చక్కగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఇక్కడికి వచ్చి కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నామంటే దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాదయ. అంతేకాదు, దేవుడు ఆయా తరాల్లో కోత విస్తారంగా ఉంది, పనివారు కావాలి కనుక అనేక మందిని ఏర్పరచుకుంటూ ఉన్నటువంటి క్రమంలో దేవుడు ఈ పరిసర ప్రాంతాల్లో తన సత్యవాక్యాన్ని వెదజల్లడానికి తమ్ముణ్ణి జాన్ని ఏర్పరచుకోవడం, ఆయన ద్వారా ఇక్కడ మీరందరూ సమకూర్చబడటం, ఆయన ద్వారా ఇక్కడ విరివిగా కార్యక్రమాలు జరగడం అనేది దేవుని యొక్క అనాది సంకల్పంలోని భాగం. సో దేవుడు ఆ విధంగా తన కార్యాన్ని జరిగించుకుంటున్నందుకు నేను దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తమ్ముడు ఇంకా ఆయన సేవార్థమై బలంగా వాడుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రియులరా, ఈ దినం మనకు ఏర్పాటు చేయబడినటువంటి పాటి భాగాల్లో మొదటి భాగాన్ని మనం ధ్యానిద్దాం. అందరూ కూడా శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా మీ అందరికీ ప్రభు పేరట సవినయంగా మనవి చేసుకుంటున్నాను. పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి, మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత ఏదైనా జరిగినా మనం ఏం చేయలేం, కాబట్టి మీ పిల్లలందరినీ మీ కంట్రోల్లో ఉంచుకోండి, దుష్టుడికి అవకాశం ఇవ్వకండి. ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రియులరా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక అమూల్యమైన పాట, అంటే అమూల్యమైన కీర్తన. కీర్తనలు అనగానే చాలామందికి ఉన్నటువంటి చులకన స్వభావం ఏంటంటే ఈరోజు క్రిస్టియానిటీలో ఆరాధనలో సరదాగా చదువుకోవడానికో, లేదా రివాజుగా చదువుకోవడానికో, లేదా వాడుకగా చదువుకోవడానికో, ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకోవడానికో కీర్తనలు వాడుకోవడం అనేది ఈరోజు క్రైస్తవ సమాజంలో అదొక అలవాటు అయిపోయింది. మీకు తెలియంది కాదు, ఒక కీర్తన చదువుకుందాం అందరు లేచి నిలబడని అన్నప్పుడు ఒక వచనాన్ని అవతల వారు చదువుతుంటే మరో వచనాన్ని సంఘస్థులు చదవడం, లేదా అదే వచనాన్ని సంఘస్థులు తిరిగి అప్పగించడం, ఈ విధంగా ఒక కీర్తన పూర్తి చేయడం, అది కూడా పెద్ద కీర్తన కాకుండా వాళ్ళకి సమయం కుదించబడే విధంగా, లేదా వాళ్ళ సమయానికి అనుకూలంగా ఉండే విధంగా ఒక మీడియంగా ఉన్న, లేదా చిన్నగా ఉన్న ఒక కీర్తన ఎన్నుకోవడం, ఆ కీర్తన చదవడం, ఆరాధనలో అదొక భాగంగా దాన్ని ధ్యానించడం, కూర్చోవడం అనేది ఈరోజు క్రైస్తవ్యంలో పరిపాటిగా మారిపోయింది. కానీ వాస్తవానికి కీర్తనలంటే అవేవో ప్రత్యేకంగా వాక్యానికి దూరంగా ఉన్నటువంటివి కావు. కీర్తనలు కూడా వాక్యంలో మిళితమైనవే, వాక్యంతో, ప్రవచనాలతో, లేఖనాలతో నింపబడినవే.
అలాంటి కీర్తనలే దైవజనులు లేదా దైవ ప్రవక్తలు గద్దింపులుగా, భవిష్యత్ ప్రణాళికలుగా, భవిష్యత్ హెచ్చరికలుగా దైవగ్రంథంలో గ్రంథస్థం చేశారు. పాట అనగానే అందులో వాక్యం మిళితమై ఉంటుంది. వాక్యం మిళితం కాకపోతే అది దైవ సంబంధమైన గీతం కానే కాదు. ఇప్పుడు మనం చదువుకుంటున్న కీర్తనల్లో కూడా ఏముంది? వాక్యం ఉంది. సో దాన్ని కూడా మనం ఏం చేయాలంటే ధ్యానించాలి. మీకు ఒక విషయం చెప్తా, చాలామంది కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తనలో మొదటి వచనాలు అందరికీ బట్టి పట్టేసి ఉంటాం, అందరికీ కంఠస్థం. ఏంటవి? దుష్టుడు ఆలోచించపున్నలోక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, అలా దివారాత్రము రాసిన ఆయనే ధ్యానించి ఉంటాడంటారా? మీరు చెప్పండి, రాసిన ఆయన దివారాత్రం ఆ వాక్యాన్ని ధ్యానించుంటుంటాడా? దివారాత్రం అంటే అర్థం ఏంటి? దివారాత్రం అంటే అర్థం ఏంటి? మీకేమర్థమైంది చెప్పండి. ఆ వచనం తర్వాత నేను మాట్లాడితే బాగుంటుంది. మీకేమర్థమైంది ఆ వచనం చదివినప్పుడు? దివారాత్రం ధ్యానించడం అంటే ఏమర్థమైంది చెప్పండి? ప్రతి రాత్రి, పగలు రాత్రి ఏం చేయాలి? ఏం చేయాలి? అది సరిగ్గా చెప్పండి, మన వాడుక భాషలో చెప్పండి అర్థమయ్యే విధంగా. వాక్యాన్ని చదవాలి, అంటే బైబిల్ పట్టుకుని కూర్చోవాలి, అంతే కదా. పగలు రాత్రి కూడా ఏం చేయాలి? మరి దావీదు గారే కదా రాసిన కీర్తనది, దావీదు గారేనా దావీదు గారు రాశారు. పగలు రాత్రి బైబిల్ పట్టు కూర్చున్నట్టు ఎక్కడైనా ఒక రిఫరెన్స్ చూపించండి నాకు. ఇంకా ఆయనకి పనిపాట ఏమి లేదా? రాజ్యం లేదా? కుటుంబం లేదా? పరిపాలన లేదా? యుద్ధాలు లేవా? ప్రార్థన లేదా? తిండి లేదా? స్నానం చేయడం లేదా? ఇంకేమి లేదా ఆయన జీవితంలో? బతకడం లేదా? ఇంకంతే పొద్దున్న లేచి కూర్చోవడం, మళ్ళీ రాత్రి పడుకోకుండా కూర్చోవడం, అదేనా ధ్యానించడం అంటే? చూసారా, బైబిల్ అర్థం చేసుకోవడం చాలా కష్టం, లోకంలో ఉన్న పుస్తకాలు అర్థం చేసుకోవడం చాలా సులువు. మన క్రైస్తవ్యంలో ఈ వచనాన్ని ఎలాగే అర్థం చేసుకున్నారు? అందరూ ఎలా అర్థం చేసుకున్నారంటే, బైబిల్ ముందు పెట్టుకోవడం, ఎక్కువ చదవాలండి, రాత్రి పగలు ఎక్కువ చదవాలి, అలాంటోడు ధన్యుడు అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు నా బ్రతుకులో ఏ మార్పు లేదు, నా జీవితంలో ఏ మార్పు లేదు, నేను పొద్దున్న సాయంత్రం ఓ ఇరగ చదువుతూ ఉంటా వచనాల మీద, వచనాలు చదివేసి పక్కన పెట్టేసి ఉంటా పుస్తకం. సో నాకేమైనా దానివల్ల ప్రయోజనం ఉందంటారా? ఉందా? లేదు. అక్కడ చదవమని చెప్పలా, ధ్యానించమన్నాడు. ధ్యానించడం అంటే పుస్తకం దగ్గర పెట్టుకుని అలా చూడటం కాదు, ఒక విషయాన్ని ధర్మశాస్త్రంలో నుండి మన హృదయంలోనికి పంపించుకున్న తర్వాత, ధర్మశాస్త్రంలో ఉన్న సందర్భాన్ని ఎక్కడికి పంపించుకున్నావు? హృదయంలోనికి పంపించుకున్న తర్వాత నువ్వు ఏ పని చేస్తున్నా ఎక్కడికి పోయినా దాన్ని ధ్యానించవచ్చు. చదివే అవకాశం లేకపోవచ్చు, కానీ నీకు ఏ అవకాశం ఉంది? ధ్యానించే అవకాశం ఉంది. అర్థమైందా? ఇప్పుడు నేను కారులో స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటా, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా కాసేపు అనుకుందాం, కానీ దగ్గర బైబిల్ ఉందా? లేదు. చూడడానికి అవకాశం ఉందా? లేదు. చదవడానికి అవకాశం ఉందా కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు? లేదు. కానీ దేనికి అవకాశం ఉంది? దాన్ని గుర్తు తెచ్చుకుని ధ్యానించడానికి అవకాశం ఉంది. సో నువ్వు వంట చేస్తున్నా ధ్యానించవచ్చు, నువ్వు ఇంకో పని చేస్తున్నా ధ్యానించవచ్చు, నువ్వు ఇంకో వ్యాపారంలో ఉన్నా ధ్యానించవచ్చు, ఉద్యోగంలో ఉన్నా ధ్యానించవచ్చు, ఇంకేది చేసినా ఎక్కడున్నా స్పృహలో ఉన్నంత వరకు ధ్యానిస్తూ ఉండొచ్చు. అది అక్కడ చెప్పబడిన మాట తప్పితే, ఈ గ్రంథాన్ని ఇలా తీసుకొని ఎదురుగా పెట్టుకుని ఎవడైతే అలా చదువుతూ రాత్రి పగలు గడుపుతాడో వాడే ధన్యుడని మాత్రం కాదు. ఇలాగే అర్థం చేసుకున్నాం కదా అందరూ, మీరు కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఇలాగే అర్థం చేసుకుంటున్నారు అందరూ, అంటే బుక్ ఎదురుగా ఉండాలి, బైబిల్ ఉండాలి, దాన్ని అలా చదువుతూ ఉండాలి, దాన్ని అలా చదువుతూ ఉండాలి. అలా చదువుతూ ఉంటే వాడు ధన్యుడు. సాధ్యపడుతుందా అది అని కూడా ఆలోచించం మనం. పోనీ చెప్పిన ఆయన ఏమైనా అలా చేసినట్టుగా ఎక్కడైనా లేఖనాధారాలు ఉన్నాయా, అవి కూడా ఆలోచించం మనం. ధర్మశాస్త్రంలోని విషయం ఎక్కడ కాపీ అయిపోవాలి? నీ హృదయం అనే పలకల మీద కాపీ అయిపోవాలి. అక్కడ ఆ కాలానికి లేదా నూతన నిబంధనలో వ్రాయబడిన సందర్భాలు ఎక్కడ కాపీ అయిపోవాలి? మన హృదయం అనే పలకల మీద కాపీ అయిపోవాలి. అవి మనం నిరంతరం ఏం చేస్తూ ఉండాలి?
ధ్యానిస్తూ ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మోహపు చూపు చూడొద్దు. ఒకసారి చదువుకున్నావా లేకపోతే రోజు చదవాలా? ఒకసారి చదివితే గుర్తుందా లేకపోతే రోజు చదివితే కానీ గుర్తుండదా? ఒకసారి చదివావు కదా, ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళావు, నీకు ఎవరో ఒక పర్సన్ కనబడ్డారు, అందంగా కనబడ్డారు. అందంగా కనబడితే మామూలుగా చూసి అందంగా ఉన్నారనుకోవడం తప్పు కాదు, కానీ మోహపు చూపు వేరు, మామూలు చూపు వేరు కదా. మోహపు చూపు అంటే అర్థం ఏంటి? కామంతో, కామ వాంఛతో చూసేది కదా. సో కోరికతో చూసేది. సో ఆ కోరికతో చూసే చూపు నీలో నుండి బయటకు వచ్చే సమయానికి నీలో నిజంగా వాక్యం ఉంటే, అక్కడ ధ్యానం జరుగుతుంటే ఇమీడియట్గా ఏమంటుంది వాక్యం? జాగ్రత్త, జాగ్రత్త సుమా, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటుంది. అనగానే ఒకసారిగా బ్రేక్, బ్రేక్ పడుద్ది మన ఆలోచనకి. ఏం పడుద్ది? బ్రేక్ పడుద్ది. అది ధ్యానించడం అంటే. అంతేగాని గబగబ గబ బైబిల్ తీసేసి మత్తయి సువార్తలో ఎక్కడో మాట ఉంటుందబ్బా అని టకటకటక వెతుక్కొని, లేదా పర్సనల్ ఉండగానే టకటకటకటకటక చదివేసుకుని నేను ధన్యుణ్ణి అనుకోవడం కాదు. సో కూడా బైబిల్ క్యారీ చేయాల్సిన స్థితి అన్ని సందర్భాల్లో ఉండదు. కానీ దేన్ని క్యారీ చేయొచ్చు? విన్న వాక్యాన్ని క్యారీ చేయొచ్చు. అర్థమవుతుందా? బైబిల్ని క్యారీ చేయలేము, కానీ దేన్ని క్యారీ చేయొచ్చు? వాక్యం మన మైండ్లో నోటెడ్ అయిపోయింది అనుకోండి, వాక్యం మన మైండ్లో ఫిక్స్డ్గా రికార్డెడ్గా ఉందనుకోండి, దాన్ని నిత్యము మనం ఏం చేస్తాం? ధ్యానిస్తాం. అది ధ్యానము అంటే. అది ధ్యానము. ఈ జీవితంలో, నీ ప్రయాణంలో, నీ బ్రతుకు కాలంలో నీ పాదాలకు దీపం, నీ త్రోవకు వెలుగు అని ఎందుకన్నాడంటే, ఆ వచనాలు పట్టుకుని తిరుగుతావని కాదు, వచనాల్ని హృదయంలో పెట్టుకుని తిరుగుతావని. వచనాలు హృదయంలో పెట్టుకుని తిరుగుతుంటే అది సరి అయిన ధ్యానం అంటే. ఆ ధ్యానం నీ బ్రతుకులో జరుగుతున్నప్పుడే నువ్వు కరెక్ట్ పొజిషన్లో ఉన్నట్టు, నువ్వు కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు. ఆ ధ్యానం నీ జీవితంలో జరగకుండా నువ్వు కరెక్ట్ పొజిషన్లో లేవు, నువ్వు కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు. ఇది మీ అందరూ మొదటిగా మైండ్లో ముద్రించుకోండి. అంతేగాని ఏదో గుడ్డిగా ఎవరో చెప్పారు మనం ఫాలో అయిపోతున్నాం అంతే. దివారాత్రం చదివినోడు ధన్యుడు కాబట్టి పొద్దున్న ఒక గంట చదవండి, రాత్రికి ఒక గంట చదవండి, మధ్యాహ్నం ఒక గంట చదవండి అంటారు. నువ్వు నీ బ్రతుకులోకి అప్లై కాకుండా ఎన్ని గంటలు చదివితే ఏం ప్రయోజనం చెప్పంటాను నేను? నీ బ్రతుకులోకి అప్లై కాకుండా ఎన్ని గంటలు చదివితే ఏం ప్రయోజనం? అలాగే ఈవిడండి లేదా ఈయనండి బైబిల్ని చూసి రాసిందండి, మళ్ళీ తిరగ రాసారండి, మళ్ళీ మరగ రాసారండి అని చెప్పి మనం పొగడతలు, కిరీటాలు, ఇంకంతా ఇంత కాదు. ఇప్పుడు చూసి రాసేస్తే అదేమన్నా గొప్ప విషయమా? అదేమన్నా గొప్ప విషయమా? లేకపోతే ఆ చదివిన దాన్ని హృదయంలో పెట్టుకుని దాన్ని ఫాలో అయితే గొప్ప విషయమా? చూసారా మనకేం కావాలి? అంతేకాదు, ఇంకా కొంతమంది ఉంటారు నేను బైబిల్ని సరిగ్గా నేటితో 100 సార్లు పూర్తి చేశా అంటారు. ఎన్నిసార్లట? 100 సార్లు పూర్తి చేశారట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నట? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. సరే 100 అయిపోయింది అబ్బాబు అంటే 100 అయిపోయింది, ప్రకటన గ్రంథం మొత్తం చూడకుండా చదివేయంటే? చూడకుండా చదివేమంటే చదివేయగలరా? ప్రకటన గ్రంథం అస్సలు చదవరు. కానీ గొప్పగా మాత్రం ఏం చెప్పుకుంటారు? 100 సార్లు పూర్తి చేశా. మనం కూడా డబ్బా కొడుతూ అది కదు కదు గొప్ప అలానే ఆయన వస్తున్నారండి. ఎన్నిసార్లు చదివారు? 100 సార్లు చదివారండి అనగానే మనకు వాళ్ళు ఎలా కనబడతారంటే, ఏదో సెంటర్లో కట్అవుట్లా కనబడుతుంటారు మనకంటికి. మనమేమనుకుంటామంటే, నేను ఒక్కసారి కూడా చదవలేదు పూర్తిగా, ఈయన 100 సార్లు చదివాడట అంటే ఈయన నాకంటే చాలా గొప్పవాడు అని మనం అనుకుంటాం. 100 సార్లు చదివినోడు గొప్పవాడు కాదు. ఒక్కసారి చదివినా, ఒకే ఒక్కసారి చదివినా దాన్ని హృదయంలో భద్రంగా నింపేసుకుని దాన్ని ఫాలో అయిపోతున్నాడే గొప్పవాడు, దాని ప్రకారంగా జీవిస్తున్నవాడే ధన్యుడు. కాబట్టి బుద్ధిమంతులుగా ఆలోచించండి, బుద్ధిహీనులుగా కాదు. బుద్ధిమంతులుగా ఆలోచిస్తే మనకేమర్థమవుతుందంటే, ధ్యానించడం అనగానే ఒక గంట లేదా 2 గంటలు పెట్టుకుని చదివేసి 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 టైం నోట్ చేసుకోవడం అని కాదు. మరేంటి? నువ్వు వాక్యం విన్నా, నువ్వు వాట్సాప్లో విన్నా, యూట్యూబ్లో విన్నా, లేదా నేరుగా ఇలా ఎదురుగా కూర్చుని విన్నా, ఆ వాక్యం నీ బ్రతుకులో ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ నీ జీవితంలో దాన్ని అప్లై చేసుకుంటూ నీ ప్రయాణాన్ని ఎప్పుడైతే ముందు కొనసాగిస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు నీటి కాలువల యోరన నాటబడిన దానవై లేదా వాడవై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు.
అదే ధ్యానము అంటే. అప్పుడు విదేశాల్లో ఉన్నా పర్లేదు, నీ భార్యకు దూరంగా ఉన్నా పర్లేదు, నీ భర్తకు దూరంగా ఉన్నా పర్లేదు, నీ కుటుంబానికి దూరంగా ఉన్నా పర్లేదు, ఇక్కడ కాకుండా వేరే చోట ఒంటరిగా ఉన్నా పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు, ఎందుకంటే నీ హృదయ ధ్యానము దేవుని మీద ఉంది, నీ హృదయ ధ్యానంలో వాక్యం ఉంది, అప్పుడు నీ అడుగులు జారవు. నీ అడుగులు జారవు. లేదా బైబిల్ ఉంటే నేను అడుగులు జారవండి, బైబిల్ నా జేబులో లేకపోతే నా అడుగులు జారిపోతాయన్నావు అనుకో, బయట తావీతు కట్టుకున్నోడికి నీకే తేడా లేదు, మరి వాడలాగంటాడు. ఇది ఉంటేనే నా దగ్గరికి ఏమి రాదండి, ధైర్యంగా ఉంటానండి, ఇది ఊడిపోతే అల్లా వచ్చి నన్ను ఆవహించేస్తుందండి అంటాడు. చూసావా, అది వాడి అవివేకం, వాడి అజ్ఞానం. సో ఇదే అవివేకం, ఇదే అజ్ఞానం మనలో కూడా ఉన్నట్టు. సో చాలామంది చూసారా, బైబిల్ తల దగ్గర పెట్టుబడుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, తల దగ్గర పెట్టుకుంటే ఎవరు రారట, సాతాను రాదట. అసలు ఆ సాతాను ఎక్కడికి వెళ్తున్నాడట, పరలోకంలో దూతల సభ జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళాడు వాడు, పరలోకంలో దేవుని ఎదుట దూతల సభ మహాసభ జరుగుతుంటే ఆ మహాసభలో వాడు వెళ్ళాడు. ఏ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చానంటున్నాడు. అంటే వాడు పరలోకానికే పోతున్నప్పుడు నీ దగ్గర రాడా బైబిల్ ఉంటే, ఆలోచించి ఒక్కసారి, వాడు ఎవరి దగ్గరికి వచ్చాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎరుకో ప్రాంతంలో ఆ పర్వతం శోధనల కొండ, ఎరుకోలో ఆ శోధనల కొండ మీద ప్రభువుని శోధించడానికి వచ్చిన వాడు వాడు. తర్వాత దాని పేరు శోధనల కొండ అయిపోయింది, ప్రభు అక్కడ శోధింపబడ్డారు కనుక. సో ప్రభు దగ్గరికే వచ్చాడు వాడు. మరి మీరేం చెప్తున్నారు, బైబిల్ తల దగ్గర పెట్టుకుంటే వాడు మా దగ్గరికి రాడు అని చెప్పడం అవివేకం, హాస్యాస్పదం కాదా? ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, బైబిల్ తల దగ్గర పెట్టుకుంటే వాడిని జయించగలం లేదా వాడు మన దగ్గరికి రాడు అనుకోవడం అవివేకం. బైబిల్లో ఉన్న మ్యాటర్, బైబిల్లో ఉన్నటువంటి ఆ సమాచారం, బైబిల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానం లేదా ఆ బుద్ధి, ఏదైతే మనం తలలో పెట్టుకున్నామో, తల దగ్గర కాదు, ఎక్కడ, తల లోపల పెట్టుకున్నామో వాడు మన దగ్గరికి రాడు, వాడిని మనం జయించగలుగుతాం. కానీ చూసారా, మనం మనల్ని ఎలా మోసం చేసుకుంటున్నామో, బుద్ధి లేకుండా ఎన్ని విషయాల్లో మోసం చేసుకుంటున్నామో వాక్యం దగ్గర. కాబట్టి ఇవన్నిటిలో మీకు ఒక అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నా. ఒక కీర్తన ఉంది, ఆ కీర్తనలో నాలుగు అంశాలు మిళితమై ఉన్నాయి, నాలుగు సందర్భాలు మిళితమై ఉన్నాయి. ఈ నాలుగు సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడి లేదా తీవ్రమైన బాధ, తీవ్రమైన ఆవేదన, తదుపరి దేవుడు వారి జీవితాల్లో జరిగించినటువంటి మేలు, వీటన్నిటిని రంగరిస్తూ చివరిలో ఆ పాటకి ఒక కన్క్లూజన్ ఇచ్చాడు. పాట అంటే మీకు తెలుసు కదా, ప్రారంభం, మధ్యలో సందేశం, చివరిలో ముగింపు. పాట అనగానే అందులో ఒక పాట ఉంటుంది. పాట అనేది దాంట్లో ఏముంటుంది, పాట ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం కీర్తన చదువుకోబోతున్నాం, ఆ కీర్తనలో కూడా ఒక అమూల్యమైన పాట ఉంటుంది, అది పాటగా మలచబడింది, చివరిలో ఒక అద్భుతమైన ముగింపు ఉంటుంది. ఆ ఒక్క కీర్తన సరిగ్గా అర్థమైతే చాలు, దేవునికి ఆయన పిల్లలు ఎంత బుద్ధిమంతులుగా కావాలో, ఆ బుద్ధిమంతులు ఎలా ఉండాలో మనకి చాలా 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 ఈజీగా అర్థమవుతుంది. ఇదే ధ్యానించడం. మీరు ఈ కీర్తన గురించి ఇప్పుడు వింటున్నారు, విన్న వెంటనే మీరు మైండ్లో ఏం చేసుకోవాలి, దాన్ని నోట్ చేసుకోవాలి, చాలా కేర్ఫుల్గా వినాలి. అందుకే వినువాడు శ్రద్ధగా వినాలంటాడు దేవుడు. ఇప్పుడు కూడా ఎలా వినాలి, వినుటకు వేగిర పడాలట, మాట్లాడడానికి ఏం చేయాలట, నిదానించాలట. కానీ మనం అంతా రివర్స్ ఏం చేస్తాం, మాట్లాడడానికి వేగిర పడతాం, వినటానికో నిదానిస్తాం. అర్థమవుతుందా, వినటానికి వేగిర పడండి, బాగా వినండి, మాట్లాడేటప్పుడు మాత్రం నిదానించండి, ఆలోచించి మాట్లాడండి. వినేటప్పుడు మాత్రం ఏ రిస్ట్రిక్షన్స్ లేవు, ప్రశాంతంగా డోర్స్ అన్ని తెరిచి వినేయండి, డోర్స్ అన్ని తెరిచేయండి, అలా వినండి వినేటప్పుడు. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా డోర్స్ మూసి ఆచితూచి మాట్లాడండి. అర్థమైందా, థియేటర్లో బయటికి తోసేసేటప్పుడు చూడండి తలుపులు ఎలా తీస్తాడు, ఒకేసారి గేట్లు ఇలా ఎత్తేస్తాడు, అంతే పొండరా పొండని,
గుంపు గుంపులుగా బయటకు వచ్చేస్తారు ఒకేసారి సినిమా అయిపోయిందని. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? లోపలికి వెళ్ళేటప్పుడు డోర్లు ఎలా ఉంటాయా? గుంపు గుంపులుగా ఉండరాని. అబ్బే ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళేటప్పుడు? ఒకడు వెనకాల ఒకడు ఇరికిరిగ్గా ఎవరి టికెట్ వాడు పట్టుకొని ఒక్కడు వెళ్తాడు లోపలికి. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఏదోలా చావడాన్ని వదిలేస్తారు. అర్థమవుతుందా? ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, లోపలికి ఒక్కడొక్కడొక్కడొక్కడు వెళ్ళడం అనేది మనం మాట్లాడడానికి పోలిగ్గా చెప్తున్నా, ఒకేసారి వదిలేయడం అనేది మనం వినడానికి పోలిగ్గా చెప్తున్నా. సో వినేటప్పుడు ద్వారాలు తెరిచి వినండి, ఏమి ఇబ్బంది లేదు. మాట్లాడేటప్పుడు మాత్రం ద్వారాలు మూసి కౌంటర్లో చెయ్యి మాత్రమే పెట్టాలి. మనిషి అంతా దూరిపోతా అంటే కుదరదు. చెయ్యి మాత్రమే వెళ్తుంది లోపలికి. ఆ టికెట్ ఇస్తాడు, చెయ్యి తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఒక్కొక్క లైన్లో క్రమమైన పద్ధతిలో వెళ్తాడు, లోపలికి కూడా క్రమమైన పద్ధతిలో వెళ్తాడు. మాట్లాడేటప్పుడు అలా ఉండాలి, వినేటప్పుడు విశాలంగా విన్నా ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు, చెవులన్నీ వదిలేసి ప్రశాంతంగా వినొచ్చు. వినేదాన్ని పరీక్షించుకోవాలి. ప్రశాంతంగా విన్నప్పుడే వినేదాన్ని ఏం చేయగలుగుతాం? పరీక్షించుకోగలుగుతాం. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే మన పెద్దలు మనందరికీ చెప్తారు, కాలు జారినా వెనక్కి తీసేసుకోవచ్చట, మాట జారిపోతే ఇంకా తీసుకోవడం సాధ్యం కాదట. దీన్ని ఇంకోలా కూడా చెప్తారు, నోట్లో ఉన్న మాట, నోటి లోపల ఉన్న మాట రాజు లాంటిదట, నోటి బయటకు వచ్చిన మాట బానిస లాంటిదట. నోటి లోపల ఉన్నంత వరకు ఆ మాట ఏంటి? రాజు. రాజు అంత టీవీగా ఉంది ఎక్కడున్నప్పుడు? లోపల ఉన్నప్పుడు. బయటకు వచ్చేసినప్పుడు బానిస అయిపోయింది ఇంకా, అంతే కదా. బయటకు వచ్చిందంటే ఇంక బానిసే. అందుకే ఆ రాజును రాజులాగే పంపించడం ఉత్తమం, బానిసం చేయకండి. అది బుద్ధిమంతుడి లక్షణం, అది బుద్ధిమంతుడి లక్షణం. బుద్ధిహీనుడు ఊర కొనక మాటలాడును. బుద్ధిమంతుడు జ్ఞానము కలిగి తన పెదవులు విప్పుతాడు. బుద్ధిహీనుడు ఊర కొనక మాట్లాడతాడు, ఇంకా ఏది మాట్లాడతాడో వాడికి తెలియదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గ్రహించాలి, మీ జీవితాలు కట్టుకోవాలి. రైట్. ఇప్పుడు మనం ఆ కీర్తనలోకి వెళ్ళిపోదాం. ఇంతకీ ఆ కీర్తన ఎంత? ఎన్నో కీర్తనది, నేను మర్చిపోయా? ఎవరని చెప్పండి మరి, ఎన్నో కీర్తన కాదండి. కష్టం, ట్రై చేయకండి. నాకు గుర్తొస్తే చెప్తా. కాసేపు టీ బ్రేక్ తీసుకుందాం మరి, నేను మర్చిపోయా? ఏం చేయమంటారు మరి? గుర్తొచ్చింది. కీర్తన అంటే సామెతలు అంటారు చూడండి వీళ్ళు. అందుకే కొంచెం సరిగ్గా వినండి అంటున్నాను. ఇందాక నుంచి స్టార్టింగ్ నుంచి ఏమంటున్నాను నేను, కీర్తనో అని మొత్తుకుంటుంటే ఇప్పుడు వచ్చి వీళ్ళు ఏమంటున్నారు? సామెతలు అంటున్నారు. ఆయన ఎవరో 15-24 అంటున్నాడు, అది సామెతలే, అది కీర్తన కాదు. కాబట్టి చూద్దాం, కీర్తనల్లోకి వెళ్దాం. ఎన్నో కీర్తన గుర్తొచ్చింది కదండి, చెప్పండి అంటావు కదా. రైట్. నూట 107వ కీర్తన పంచమ స్కంధము అని ఉంటుంది చూడండి అక్కడ. 107వ కీర్తన పంచమ స్కంధము, చాలా అమూల్యమైన, చాలా విలువైన కీర్తన. జాగ్రత్తగా, ఇందులో 4 భాగాలు ఉన్నాయి. 4 భాగాలు కూడా ముందుగా చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. తర్వాత పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చక్కగా మనం 4 భాగాలు అధ్యయనం చేద్దాం. ఈ 4 భాగాలు అధ్యయనం చేసిన తర్వాత ముగింపులో ఒక మాట చెప్తాడు. అసలు విచిత్రం ఏంటంటే, ముందు మీకు ముగింపు చెప్తా, తర్వాత 4 భాగాలు చెప్తా. వాస్తవానికైతే మనం 1 నుంచి వెళ్ళాలి, కానీ ఈరోజు మన పాఠ్యాంశాన్ని బట్టి నేను ముందు ముగింపుకి వెళ్తున్నా. ముగింపు మీకు అర్థమైన తర్వాత అప్పుడు 1, 2, 3, 4 పార్ట్స్ మనం జాగ్రత్తగా నేర్చుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం, ముగింపు చూద్దాం. 107వ కీర్తన 43వ వచనం చదువుకుందాం. 107వ కీర్తన 43వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా చూడాలి అందరూ కూడా. చదవండి, అందరూ చదవండి. బుద్ధిమంతుడైన వాడు
ఈ విషయములను ఆలోచించును. ఏ విషయములను ఆలోచించును? ఏ విషయములను ఆలోచించును? ఈ విషయములు, ఈ అంటే, ఈ అంటే అంతవరకు చెప్పబడినటువంటి విషయములు. ఎందుకంటే ఇది కన్క్లూజన్. ఏదైతే మనం చదువుకుంటున్నామో ఇదేంటిది? కన్క్లూజన్. కన్క్లూజన్లో ఉన్నాం మనం ఇప్పుడు. 43:43. ఈ 43 అనేది కన్క్లూజన్. ఏమని వ్రాయబడింది కన్క్లూజన్లో? బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. ఇందాక మనం చదువుకున్నది మళ్ళీ ఇక్కడ వచ్చింది కదా, తలపోయుదురుగాక అంటే అర్థం ఏంటి? తల మీద పోసుకోవాలని, అంతేనా? తలపోయుదురుగాక అంటే తల మీద పోసుకోవాలనా, తలంపుల్లో పోసుకోవాలనా? అదన్నమాట. తలపోయుదురు అంటే తలంపులలో తిప్పుకుంటూ ఉంటారు, దాన్నే మళ్ళీ ధ్యానించుట అంటారు. తలంపుల్లో తిరిగేదే ధ్యానించుట. అంతెందుకు మీకు ఒక విషయం చెప్తాను వినండి. చాలామంది దూర ప్రాంతాల్లో, ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువ, మన ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ మంది గల్ఫ్ కంట్రీస్లో ఉంటారు కదా, వాళ్ళ బంధువులు అందరూ ఇక్కడ ఉంటారు కదా, లేదా వాళ్ళ భాగస్వాములు ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళు ఫోన్లో మాట్లాడేవాడు వాళ్ళతో ఏమంటారు తెలుసా? నీ మీద ఏమైపోయిందట, నీ మీద చెప్పండి, ధ్యానం తిరిగింది. మన వాడుక భాషలో అయితే ధ్యానం మారిపోయింది అంటారు. ఏమారిపోయింది? ధ్యానం మారిపోయిందా? ధ్యానం మారింది అంటారు కదా, ధ్యానం అది, ధ్యానం అంటారు. మన అంతే, ఒక పదాన్ని కూని చేసి చంపేయండి అంటే మన తర్వాతే. దాని అర్థం కూడా తెలియదు ఇంకెవరికి. దాని గురించి తెలుసుకుందామన్నా ఇంక పని అవ్వదు, అంతలా కూని చేస్తాం. ఒక వర్డ్ కూని చేసామంటే భయంకరంగా కూని చేసి వాడుకలు పెడేస్తారు అంతే దాన్ని. తర్వాత అది ఏది తెలుసుకోవడానికి మన జీవితకాలం సరిపోదు. అలాంటివి చాలా ఉంటాయి, ఒకటి రెండు కాదు. రైట్, ధ్యానము అంటారు దాన్నే. అవతల వ్యక్తి మీద ఏం తిరిగిందట? ధ్యానం తిరిగిందట. అంటే నీ మీద బెంగ వచ్చింది, నీ మీదే ధ్యానం తిరిగింది. అంటే నా ధ్యానంలో ఎప్పుడు ఎవరున్నారు? ఎవరున్నారు? నువ్వే. నీ తలంపులు, నీ జ్ఞాపకాలు, నీ ఆలోచనలు, అవి నా మైండ్లో ఏం చేస్తున్నాయి? గిరగిరగిరగిరగిర తిరుగుతున్నాయి. అందుకే నేను నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీతో ఉండాలని, నిన్ను హత్తుకోవాలని, నిన్ను దగ్గరకు తీసుకోవాలని, నిన్ను ముద్దు పెట్టుకోవాలని, ఇలాంటి ఆలోచనలు నాలో ఎక్కువైపోతున్నాయంటే నీ మీద నా మనసంతా ఎక్కడ పోయింది? నీ మీదకి పోయింది అని చెప్తారు. దీన్ని ధ్యానము అంటారు. దేవుడు అంటున్నాడు అలాంటి ధ్యానమే దేని విషయంలో జరగాలి? వాక్యం విషయంలో జరగాలంటున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ చదువుతాం 43 వచనం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. యెహోవా కృపాతిశయములను ఏం చేయాలి? తలపోయాలి. బుద్ధిమంతుడాలివైతే, నువ్వు నిజంగా నువ్వు బుద్ధిమంతుడివే అయితే ఈ విషయాలను ఏం చేయాలి? ఆలోచించాలి. ఈ విషయాలను ఆలోచించట్లేదంటే నువ్వెవరు? బుద్ధిహీనుడివి, లేకపోతే బుద్ధిహీనురాలివి. ఒక్క ముక్కలో ఆలోచిస్తే బుద్ధిమంతుడివి, ఆలోచించకపోతే బుద్ధిహీనుడివి. ఆలోచిస్తే బుద్ధిమంతురాలివి, ఆలోచించకపోతే బుద్ధిహీనురాలివి కదా. రైట్, ఇప్పుడు మనం 1కి వస్తున్నాం. ఎన్ని పార్ట్లు అని చెప్పాను? 4 భాగాలుగా ఈ యొక్క కీర్తనను మనం ధ్యానించబోతున్నాం. ఎన్ని భాగాలు? 4 భాగాలు. 4 భాగాల్లో మొదటి భాగం ఎక్కడి వరకు అంటే 9 వరకు. ముందే రాసేసుకోండి. మొదటి భాగం ఎక్కడి వరకు? 9 వరకు. 2వ భాగం 22 వరకు. 2వ భాగం ఎక్కడి వరకు? 22 వరకు. 3వ భాగం 32 వరకు. రాసుకోవాలి. 3వ భాగం ఎక్కడి వరకు? 32 వరకు. 4వ భాగం 42 వరకు. 4వ భాగం ఎన్నో వచ్చిన వరకు? 42 వరకు. ఇప్పుడు మన ముందు ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 భాగాలు. ఎన్ని భాగాలు అయ్యాయి? ఎన్ని అయ్యాయి? ఒకటి అయిందా? అందుకే మీరు అలర్ట్గా ఉన్నారు లేదని చెక్ చేస్తున్నాను. సరిగ్గా చెప్పకపోతే కొరడా పెట్టుకుంటే బాగుంటుందేమో, కరెక్ట్గా ఉంటారేమో అందరూ. సరిగ్గా చెప్పకపోతే అడిగిన దానికి ఒక కొరడా దెబ్బ అన్నాం అనుకోండి, కరెక్ట్గా ఉంటారా? సో ఎన్ని భాగాలు అయ్యాయి? ఒకటి కూడా అవ్వలేదు. అది అంత అలర్ట్గా ఉండాలి మీరు. ఎన్ని భాగాలు అయ్యాయంటే ఒకటి కూడా అవ్వాలా.
కన్క్లూజన్ అయింది. ఏంటి కన్క్లూజను? బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచిస్తాడు. బుద్ధిహీనుడైన వాడు ఆలోచించడు. ఈ నాలుగు భాగాల్లో మీరు మీకు కనబడాలి. ఇప్పుడు అదే నా తాపత్రయం. ఇప్పుడు నేను మీకు నాలుగు భాగాలు నేర్పించబోతున్నాను. ఫోర్ పార్ట్స్గా ఈ కీర్తనను మనం డివైడ్ చేశాం. మనం కాదు, పరిశుద్ధాత్ముడే డివైడ్ చేశాడు. సో ఈ నాలుగు పార్ట్స్ మనకి పరిశుద్ధాత్ముడు ఈ విధంగా తన భక్తుడి ద్వారా వ్రాయించారు. సో ఈ నాలుగు పార్ట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నేను ముందస్తు ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఒక్కో పార్టు ధ్యానిస్తూ ముందుకెళ్తాం. ఈ పార్ట్స్ అన్నీ ధ్యానిస్తున్నప్పుడు మీరు మీకు కనబడాలి, మీ జీవితం మీకు కనబడాలి. మీ జీవితం మీకు కనబడిన తర్వాత, కన్క్లూజన్కి వెళ్ళిన తర్వాత, నువ్వు బుద్ధిమంతుడిగా వ్యవహరిస్తున్నావా, బుద్ధిమంతురాలిగా వ్యవహరిస్తున్నావా, బుద్ధిహీనుడిగా బుద్ధిహీనురాలిగా వ్యవహరిస్తున్నావా అనే విషయం మీద నీకు క్లారిటీ వచ్చేయాలి. అది ఇందులోని ముఖ్య అంశం. అర్థమైందా? రైట్. ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ పార్ట్లోకి అడుగు పెడదాం. ఫస్ట్ పార్ట్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? మొదటి వచనం దగ్గరే స్టార్ట్ అవుతుంది. సో మొదటి వచనం దగ్గరికి మనం అందరం వెళ్తున్నాం. అందరు రండి. 107వ కీర్తన ప్రారంభం నుండి జాగ్రత్తగా చూద్దాం. పంచమ స్కంధంలో మొదటి కీర్తన, 107వ కీర్తన ప్రారంభం నుండి మనం చదువుతున్నాం. ఇక్కడ దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటో చెప్తున్నాడు భక్తుడు. దేవుని క్యారెక్టర్ ఏంటట? యెహోవా దయాళుడు. ఆయన క్రూరుడు కాడు. ఆయనలో ఉన్నదేంటి? దయ. ప్రతిరోజు మనం అనుభవిస్తున్నాం, ప్రతిరోజు అనుభవిస్తున్నాం. మనం ఏదైనా నేరం చేసాం అనుకోండి, పోలీస్ స్టేషన్ దగ్గర నుండి ధైర్యంగా వెళ్ళగలమా? నేరం చేసాం, అందరికీ తెలిసిపోయింది, పోలీస్ స్టేషన్ ఎదురుగా నువ్వు ధైర్యంగా బండి మీద వెళ్ళగలవా, నడుచుకుని వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేవు? తీసుకెళ్ళి లోపలేస్తారు. ఆల్రెడీ నీకోసం తిరుగుతున్నారు, ఆల్రెడీ నీకోసం తిరుగుతున్నారు, నువ్వు దొరకలా. సో నువ్వు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎదురుగా నడుచుకుని వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేవు అంటే తీసుకెళ్ళి లోపలే చేస్తారు. కానీ నువ్వు ఎన్ని నీచమైన కార్యాలు చేసినా దేవుని ఎదుట ధైర్యంగానే తిరుగుతున్నావు. ఈ ప్రపంచం ఎన్ని పనికిమాలిన పనులు చేసినా దేవుని ఎదుట ఎలా తిరుగుతున్నారు? ఎలా తిరుగుతున్నారు? ధైర్యంగా తిరుగుతున్నారు. ఆకాశం క్రింద, భూమి పైన. దేవుడు తలుచుకుంటే కోరహు కుమారుల్ని మింగేసినట్టుగా భూమి నిన్ను మింగేయగలదు. దేవుడు తలుచుకుంటే ఆకాశం నుండి అగ్ని దిగి సొదొమ గొమొర్రాలను కాల్చేసినట్టుగా నిన్ను కూడా కాల్చేయగలదు. కానీ నువ్వు ధైర్యంగా ఈ నేల మీద తిరగగలుగుతున్నావు అంటే దేవుడు దయాళుడు. నీకు అర్థమైపోవాలి ప్రాక్టికల్గా. దేవుడెవరు? దయాళుడు. ఆయన దయాళుడు గనుకనే నువ్వు ఎన్ని నీచమైన కార్యాలను అభ్యసిస్తున్నప్పటికీ నేటికీ ధైర్యంగా తిరగగలుగుతున్నావు అంటే ఒకటి కారణం, ఆయన దయాళుడు. ఆయన దీర్ఘశాంతము గలవాడు. ఆయన దీర్ఘశాంతము గలవాడు కనుకనే పాపం చేసిన వెంటనే నిన్ను చంపేయలేదు. ఒకవేళ పాపం చేసిన వెంటనే నిన్ను చంపేయాలనుకుంటే ఈరోజు నువ్వు ఇక్కడ లేవు. నువ్వే కదా, ఎవడో లేడు ఇక్కడ. ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. పాపం చేసిన వెంటనే నిన్ను చంపేయలేదు, నువ్వు ఇంకా తిరుగుతున్నావు. మొన్ననే ఒక అమ్మాయిని చెరిచారని, ఒక అమ్మాయిని చెరిచి పెట్రోల్ పోసి చంపేశారని ఏం చేశారు? ఎన్కౌంటర్ చేసి పడేశారు. నలుగురు చచ్చారు ఈ వారంలో అనుకుంటా. ఊరి ఎవరికి? నిర్భయ ఘటనలో ఉన్నటువంటి నిందితులు ఆ నలుగురికి ఈ వారంలోనే అనుకుంటా సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించేసింది. సో త్వరలో వాళ్ళని ఏం చేస్తారు? ఉరి తీసేస్తారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాలని మన రాజ్యాంగం చెబుతోంది. చేసిన తప్పుకు చట్టపరంగా శిక్షలు విధిస్తున్నారు సమాజంలో. దానికి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది. ఆ పరిధిలో ప్రతి మానవుడు ఏమవుతున్నాడు? శిక్షింపబడుతున్నాడు. ప్రతి మానవుడు శిక్షింపబడుతున్నాడు. తప్పు చేసి దొరికిపోతే, తప్పు చేసిన వాడిని సమాజంలో తిరగడానికి వదిలేరు, లూజ్గా వదిలేరు. ఏదైనా పనికిమాలిన పని చేసావనుకో, ఆ చట్టం దృష్టికి వెళ్ళిపోయింది అనుకో, నిన్ను ఇంక సమాజంలో తిరగనివ్వరు, తిరగనిస్తారా? అంతే, నువ్వు ఆ రోజుతో ఏం కోల్పోయావు? సమాజంలో ఫ్రీగా తిరిగే అవకాశాన్ని కోల్పోయావు. ఆ రోజుతో కోల్పోయావు. ఏ రోజైతే నీ బ్రతుకులో తప్పు జరిగిందో ఆ రోజే సమాజంలో తిరిగే అవకాశాన్ని నువ్వు ఏమయ్యావు? కోల్పోయావు. ఇంక అక్కడి నుంచి ఎక్కడ ఉండాలి? నువ్వు జైలు గోడల మధ్య మగ్గిపోవాలి. నిన్ను ఇంక బయట తిరగనివ్వరు, ఫ్రీగా తిరగనివ్వరు. ఎక్కడ పడితే అక్కడ పోవడానికి కుదరదు. ఏ ఊరు పడితే ఆ ఊరు బస్సు ఎక్కి, ఫ్లైట్ ఎక్కి, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడానికి
కుదరదు. ఒకళ్ళు ఇంకా పెద్ద నేరం చేస్తే నీ పాస్పోర్ట్ కూడా తీసేసుకుంటారు, విదేశాలకు చెక్కేస్తావేమో అని. నేను ఎక్కడికి వెళ్ళినవరు అంటే ఆ రోజుతో నీ స్వేచ్ఛ హరించుకుపోతుంది, నీ స్వేచ్ఛ నశించిపోతుంది. మరి దేవుడు పాపాన్ని ఇష్టపడేవాడా చెప్పు. దేవుడు పాపాన్ని ఇష్టపడేవాడా? ఇష్టపడనివాడు. మరి పాపాన్ని ఇష్టపడని దేవుడు పాపుల్ని ఎందుకు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాడు, ఇంకా ఊరుకుంటున్నాడు? ఎందుకు నిన్ను అక్కడికక్కడ కాలి కింద తొక్కియట్లేదు? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒక పిల్లాడు చాక్లెట్ తింటున్నాడు కుర్చీలో కూర్చొని, కింద నుంచి వచ్చి ఒక చీమ వాడిని అరికాలుకి కొంచెం పైభాగాన కుట్టింది. వాడికి చిర్రెత్తుకొచ్చింది. ఎందుకంటే వాడు ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయ్యాడు. ఎందుకు వాడు ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయ్యాడంటే ఆ చీమ వచ్చి వాడిని ఏం చేసింది, కుట్టింది. కుట్టగానే వాడికి ఏమొచ్చింది, నొప్పి వచ్చింది. నొప్పి రాగానే ఏం చేశాడు, వేక్కని ఒక్క తొక్కు తొక్కాడు. ఇలా అన్నీ ఒక్కసారి ఇలా ఇలా సిగరెట్ నలిపినట్టు నలిపేసరికి కాలుతో చీమ కాస్త ఏమైంది, భూమిలో భద్రపరచబడింది. తర్వాత వెతుకుతామంటే దొరికే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఒక్కసారి నేలను రాసిన తర్వాత ఆ చీమ పార్థివ దేహము ఎక్కడున్నదయ్యా అని ఆ మట్టిలో బోతద్దం వేసి వెతికినా దొరుకుతుందా? దొరకదు కదా. దేవుడు కూడా చాలా సందర్భాల్లో నువ్వు కూడా ఆయన ఏం చేస్తున్నావు తెలుసా, బాధిస్తున్నావు. కళ్ళకు పొగ మాదిరిగా ఉన్నారట కొంతమంది. ఆయన కళ్ళకు ఎలా ఉన్నారట, పొగ మాదిరిగా. ఆయన నోటికి పులుసు మాదిరిగా ఉన్నారు. అయినా తొక్కేలేదు. తొక్కేస్తే ఇక్కడ మనం కూర్చోగలమా? వచ్చి నువ్వు కూర్చోగలవి ఈ చైర్లో ఇప్పుడు వచ్చి? అబ్బే, అంటే బాబుకి సహనం లేదు. బాబును సృష్టించిన దేవునికి మాత్రమే ఉంది సహనం ఉంది. ఈ చాక్లెట్ తినే బాబుకి లేకపోతే ఆమ్లెట్ తినే నీకు ఏమి లేదు, సహనం లేదు. నేను చేయం కుట్టిందంటే నువ్వు దాన్ని కొడతావు. కానీ దేవుడు ఎన్నో మార్లు నిన్ను వదిలేశాడు, గుర్తుపెట్టుకో. దానికి కారణం యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడు, దీర్ఘశాంతము గలవాడు. అనేక మార్లు ఆయన నీకు అవకాశాల మీద అవకాశాలు, అవకాశాల మీద అవకాశాలు ఇచ్చేశాడు. ఇచ్చేశాడు కాబట్టి నువ్వు ఇంకెలా రాజుల తిరగలుగుతున్నావు, ఇంకెలా స్వేచ్ఛగా బతకగలుగుతున్నావు, స్వేచ్ఛగా తిరగలుగుతున్నావు. నా దృష్టిలో నువ్వు కూడా ఖైదీవే. నువ్వు కూడా ఎవరు? ఖైదీవి. తప్పించుకు తిరుగుతున్న ఖైదీవి కాదు, తప్పు దిద్దుకుంటావని వదిలేస్తే తిరుగుతున్న ఖైదీవి. అర్థమవుతుందా? తప్పించుకు తిరుగుతున్నాను అనుకునే ఖైదీవి కావసుమా? తప్పు దిద్దుకుంటావని దేవుడు అవకాశం ఇస్తే బయట తిరుగుతున్న ఖైదీవి. ఇది బెయిల్ లాంటిది. బెయిల్ కూడా తప్పు దిద్దుకుంటావని అవకాశం ఇస్తే రాదు. తప్పు దిద్దుకుంటావని ఎవరు నీకు బెయిల్? కానీ దేవుడు బయట తిరిగే స్వేచ్ఛనిచ్చాడు. బెయిల్ లాంటి తప్ప బెయిల్ కాదు. అర్థమవుతుందా? అవకాశం, దేవుని యొక్క దీర్ఘశాంతం, దేవుని యొక్క కనికరం. అందుకే అంటున్నాడు భక్తుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరన్నా చెల్లిస్తున్నారా? ఈరోజు ఉదయం లేచి ప్రవ్వా మంచం దిగ్గలిగానంటే నువ్వే కారణం ప్రవ్వా, నా అలాంటి వాడిని కూడా మరో దినాన్ని నాకు ఇచ్చి ఈరోజు నేను సుఖనిద్ర పొంది మరలా లేచి నా పనులు నేను చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చావు ప్రభు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు అని హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పిన వారు ఎవరున్నారు ఇక్కడ? ఒకసారి చేతులెత్తి చూపించండి. మోసగాళ్ళొద్దు, నన్ను మోసం చేయొద్దు, నీ పక్కన నుండి మోసం చేయొద్దు. నిజంగా మాట్లాడుకుందాం, లేదంటే రేపటి నుంచి చేద్దాం. ఏముంది ఇప్పుడు వీళ్ళ మెప్పు నీకు అవసరమా? ఇప్పుడు ఇక్కడ చెయ్యొద్దావు అనుకో, పక్కన నుండి నేను చూసి బా సూపర్ అండి, మే బా సూపర్ భక్తుడు అండి అని అనుకుంటాడు. అంతే తప్ప నీకు పావలా కూడా ఇవ్వడు. దానివల్ల నీకు పొగడతల వల్ల ప్రయోజనాలు ఉండవు. అనవసరంగా ఉబ్బిపోవడం తప్పితే గాలి ఎక్కువ కొట్టే కొలది బెలూన్కే దెబ్బ. ఆ విషయం బెలూన్కి తెలియక అబ్బా కొట్టండి ఇంకా కొట్టండి ఇంకా కొట్టండి అనుకుంటుంది. కొట్టు 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 కొట్టే కొలది ఎవరికి దెబ్బ? ఎవరికి దెబ్బ?
అప్పుడప్పుడు చూసారా పంపు ఫ్రీగా దొరికింది అనుకోండి తెగ్గొట్టేస్తుంటారు గాలి సైకిల్కి, ఇక మళ్ళీ కొట్టక్కర్లేదు అనుకుంటాడో ఏమో, మరి ఓ 10 సంవత్సరాలు కొట్టక్కర్లేదు అనుకుంటాడేమో, ఓ తెగ్గొట్టేస్తాడు నొక్కి 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 కొట్టిన తర్వాత పాట్ మరి పెద్ద సౌండ్ వస్తుంది, అటు ఇటు చూస్తాడు అక్కడ కదా కింద చూడరా సన్నాసండ ఏమైంది కింద అయిపోయింది బరస్ట్. పొగడ్తలు కూడా అలాంటివే, మనకి ఎవడైనా ఎక్కువ చప్పట్లు కొడుతున్నాడు అనుకో గాలి ఎక్కువ వెళుతుందనమాట, మనం ఎవడైనా ఎక్కువ పొగుడుతున్నాడు అనుకో గాలి గట్టికి కొడుతున్నాడు అనమాట. సో గట్టి కొట్టే కొలది ఏమవుతుంది, తగు మాస్టర్లు ఉంటే పర్లేదు ప్రశంస, తగు మాస్టర్లో నీ నిజంగా నీ పనిని బట్టి నిన్ను ప్రశంసించారనుకో తప్పులేదు తగు మాస్టర్లో, కానీ ఓ కొడుతున్నారనుకో అదేమవుతుంది అలా అలా హా 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 అనుకుంటుంది, మొత్తం సిరిగిపోద్ది ఏముండదు ఇంకా, అర్థమవుతుందా? అందుకే మనుషుల మెప్పు మీకు ఏంటట, అది మీకు ముప్పది, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, అందుకని ఎవరి వైపు చూడకండి, నిజంగా చేతులెత్తండి పొద్దున్న లేచి దేవుని కృతజ్ఞతాస్తుతులు ఎంతమంది చెప్పారు, ఎంతమంది చెప్పారు చూసారా, మిగిలిన ఎవ్వరు చెప్పరా, ఎంతమంది ఒకసారి లెక్క పెడదామా, ఒకసారి లెక్క పెడదాం, ఒకసారి లెక్క పెడదాం, నాటకాలు ఆడకండి, మళ్ళీ చెప్తున్నా దేవుని దృష్టికి మళ్ళీ ఇదో కొత్త పాపం అవుతుంది, లెక్క చెప్పుకోవాలి, దొంగ అని ముద్రేస్తాడు, అబద్ధికుడా అంటాడు, ఏ అబద్ధికురాలా అంటాడు, ఎందుకు మళ్ళీ కొత్త పాపం, అంతే కదా అబద్ధం ఎందుకు, ఉంటే చెప్దాం లేదంటే నోరు మూసుకుని రేపటి నుంచి చేద్దాం అన్నాను కదా, అంతేనా, ఈ మాత్రం దానికి పనికి మాలిన జీవపడంబానికి చోటు ఇవ్వకండి, పొద్దున్న చేస్తే చేసామని చెప్పండి, చేయకపోతే నోరు మూసుకుని అలాగ లారీ కింద పడిపోయిన కప్పలా ఉండండి అంతే, కదులు మీద లేకుండా 2 చక్రాల మయంగా పడిపోతుంటే ఒకసారి కప్పలు, అంతే కప్పు ఉందా లేదా అని రోడ్డు మీద చూసుకోవాలి మనం, ఎందుకంటే అంటుపోద్ది, అలా ఉండండి, వాళ్ళు నిజంగా మీరు చేశారనుకోండి గట్టు మీద ఉన్న కప్పలాగా ఎగరండి పైకి కిందకి, ప్రాబ్లం లేదు. సో రెడీ రెడీ, ఎంతమంది పొద్దున్న లేచి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెప్పినారు, ప్రభు నన్ను మంచం మీద దింపినందుకు స్తోత్రం తండ్రి, ఎంతమంది 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక 20, 20 ఓ 15 ఇటు ఓ 10 మొత్తం మీద ఇంతమందిలో ఎంతమంది ఉన్నారు, 25 మంది ఉన్నారు దాదాపు, మిగిలిన వాళ్ళందరూ ఎవరు, మరి యెహోవా దయ గురించి సరిగా అర్థం కాని వారు అన్నమాట, యెహోవా దయ గురించి సరిగా అర్థం కాలేదు వాళ్ళకి, సరిగా అర్థమైతే అసలు నువ్వు ఎవడని నిన్ను బయట తిరగనివ్వాలి, నువ్వు ఏం చేసావు అనేటి సూర్యుడు నీకు ఫ్రీగా ఇవ్వడానికి, నువ్వు ఏం చేసావని గాలి నీకు ఫ్రీగా ఇవ్వాలి, నువ్వు ఏ ఉద్ధరించావని భూమి నీకు ఫ్రీగా ఇవ్వాలి, నువ్వు ఏం గొప్ప పని చేసావని దేవుడిని నీ ప్రకృతిలో బతకనివ్వాలి, నువ్వు సంపాద నువ్వు అన్నీ ఫ్రీ అనైనా లేదా కాస్ట్ చెల్లిస్తున్నావా, ఎన్ని అన్నీ ఫ్రీ, నీలాంటి వాడే రేటు పెట్టాడు తప్ప అన్నీ ఫ్రీయే, ఆయన ఏం రేటు పెట్టలేదు, భూమి ఎంత నేను దేవుడు అమ్మాడా, దేవుడు అమ్మితే నువ్వు కొనగలవా, ఉల్లిపాయలు ఎంత రేటు పెరిగింది అని దేవుడు ఏమైనా అమ్మాడా, ఆయన ఎప్పుడు ఫ్రీగానే ఇస్తున్నాడా, సృష్టి పుట్టిన నాట నుండి ఆయన ఇచ్చేది ఫ్రీగానే, మధ్యలో అమ్మకాలు వ్యాపారాలు పెట్టింది ఎవరు, మనం, ఆయన ఎప్పుడు ఏది రేటు కట్టలేదు, కొబ్బరికాయలు ఫ్రీ, బియ్యం ఫ్రీ, గోధుమలు ఫ్రీ, రాగులు ఫ్రీ, సజ్జలు ఫ్రీ, కూరగాయలు ఫ్రీ, ఆకుకూరలు ఫ్రీ, గాలి ఫ్రీ, నీరు ఫ్రీ, వర్షం ఫ్రీ, ఆకాశం ఫ్రీ, భూమి ఫ్రీ, అన్నీ ఫ్రీయే, చివరికి 24 గంటలు పనిచేసే మందుల షాపుల్లో ఉన్న మందులు కూడా దేవుడు ఎలా ఇచ్చాడు, ఫ్రీగానే ఇచ్చాడు, మనిషి అన్నింటికీ రేట్లు కట్టి అమ్ముకుంటున్నాడు, దేవుని వరకు అన్నీ ఫ్రీ, అన్నీ టోటల్లీ ఫ్రీ, ఇప్పుడు చెప్పు ఎందుకు ఉండేవాళ్ళు నిన్ను అసలు, ఎందుకు ఉంచాలి నిన్ను అసలు, ఏంది రీజన్ ఏంటి చెప్పు, ఏ కారణం చేత నిన్ను ఉంచాలి ప్రకృతిలో, ఏ ఉద్ధరించావని నిన్ను ఉంచాలి ప్రకృతిలో, ఆయనకేమైనా భయమా నిన్ను చూస్తే, ఆయనకేమైనా భయమా, అమ్మో ఈయన జోలికి వెళ్ళకూడదండు అని ఏమైనా నువ్వు అనపద డానివా, దేవుడు భయపడే మానవుడు ఎవడైనా ఉన్నాడు భూమి మీద, నువ్వు చెప్పు, ఫలానోడు అంటే దేవుడికి భయం అండి, ఒకడు పేరు చెప్పు చాలు, ఎవడాడు ఎవడాడు ఎక్కడుంటాడు ఎక్కడుంటాడు అలాంటాడు, ఎవడు ఉండడు,
అందుకే దేవుడు అప్పుడప్పుడు ఎవరికి డిప్పకాయలు ముగ్గబెట్టాడంటే నెబుకద్నెజరు గట్టిగా ముగ్గింది. ఎందుకంటే ప్రపంచాన్ని పరిపాలి ఈయన్ని కొడితే ఇంక కింద అందరినీ ఇంక కొట్టాలా అక్కడైంది పని. అప్పుడు అర్థం అవ్వాలో దేవుడు తలుచుకుంటే నెబుకద్నెజరుకు కూడా ఏమవుతుంది గట్టిగా పడద్ది అని. ఫరో ఏమైంది పడింది గట్టిగా. గొలియాతు అంటే మనం మళ్ళీ కండబలం దగ్గరికి వెళ్దాం. కండబలం నేను ఒక్కడనే ఎంతమంది వస్తారు రండి అంటున్నాడు. ఏమైంది పడింది గట్టిగా. ఇంకెవరున్నారు? హేరోదు రోమా ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోయింది. దేవుడు కొట్టాడు అంటే ఎవడైనా ఒకటే ఆయనకి పలానా. ఆయనంటే దేవునికి భయం అంటే నువ్వు ఎవరిని చూపించకే. దేవుని దృష్టిలో నరుడు ఏ పాటివాడు? నరుడే కదా. ఎంత గొప్పవాడైతే ఏంటి? నరుడే కదా. కాదండి, ఆయన ప్రపంచాన్నేలే చక్రవర్తి అండి. ప్రపంచాన్నేలే చక్రవర్తి అయితే ఒంట్లో రక్తం ప్రవహించకుండా ఏమైనా లావా ప్రవహిస్తుందా ఏంటి? ఒంట్లో ప్రవహించేది రక్తమేనా? కొట్టుకునేది ఆ దేవుడిచ్చిన గుండెనా? లబ్బు డబ్బు మని ఒంట్లో ఏమి లావా ప్రవహించదు కదా, పాదరసం ఏం ప్రవహించదు కదా, ఆ రక్తమే ఆ గుండె. ప్రపంచాన్ని ఏల్తే ఏంటి ఆయనకి? ఏంటి అసలు ఎవడున్నాడు అసలు ఆయన? ఆయన ఎవడికి భయపడాలి? గుర్తుపెట్టుకో, దేవుడు ఎవడికి భయపడేవాడు కాడు. నరులే ఆయనకు భయపడవలసిన వారై ఉన్నారు. అది నువ్వైనా నేనైనా ఇంకోడైనా ఇంకొకడైనా మనమే ఆయనకు భయపడాలి. కానీ మనిషి ఎంత మూర్ఖుడంటే దేవునికి భయపడ్డు. ఈరోజు నువ్వు ఇంత ఫ్రీగా ఎలా తిరిగగలుగుతున్నావు నాకు అర్థం కాదు. నువ్వు ఎలా తిరుగుతున్నావు అసలు ఫ్రీగా? నిన్ను తీసుకుపోవడం ఆయనకి నా కష్టమా? ఆ పైనుంచి కొబ్బరికాయ పడిందంటే పోతావు అంతే, నీకు అంత కూడా అవసరం లేదు. కొబ్బరి డెప్ప చాలు నీ డెప్ప ముగ్గుపోవడానికి, అంతేనా? అందరూ కొబ్బరి చెట్ల కింద కూర్చున్నారు కదా. సరిగ్గా వచ్చింది అనుకోండి, ఒకటి సరిగ్గా పైనుంచి గిర్గిర్గిర్ర మంది తిరుగుతాం, నీళ్ళ బొండం ఆంచి బొండం వచ్చి పడిపోయింది అనుకోండి, బుర్ర మీద అడ్డంగా పడిపోయింది అనుకోండి, ఏమవుతుంది తర్వాత? అన్నీ ఏకమైపోతాయి లోపల, అన్నీ ఏకమైపోతాయి. ఇంకా అదే నీకు చివరి స్నానం, స్నానం కూడా చేయించక్కల నీళ్ళు మీద కారతాయి కదా. బొండం పగిలిందా? బొండం పగులుద్దో నీ గుండు పగులుద్దో? నాకు తెలిసి బొండం పగలదు నీ గుండె మీద పడితే. ఏది పగులుతుంది? గుండె పగులుద్ది. పగిలింది అనుకో, ఏంటి తర్వాత? చాలా నీకు నీకేమైనా అనుభవంబులు కావాలా నిన్ను చంపడానికి? ఒకడు అంటుంటాడు కదా దేవుడికి కూడా భయపడి అంటాడు, నువ్వా నువ్వు. అలాంటి మాటలు వింటున్నప్పుడు కొంచెం ఎందుకో ఈయన బాగా తీసుకెళ్ళి కరెంట్ ఎట్టయితే కానీ సెట్ అవ్వడం అనిపిస్తుంది. దేవుడికి కూడా భయపడి నేను, దేవుడిని లెక్క చేయను అంటుంటాడు ఒక్కొక్కడు. ఇంకా మన సినిమా డైలాగులకి అయితే కరువే లేదు, దేవుడు దిగొచ్చినా నన్ను ఏం చేయలేడు. ఇంక రాసుకోవడానికి ఏముందండి, ఏ డైలాగ్ అయినా రాసుకోవచ్చు కదా, రాసుకోవడం వరకే కదా ఏదైనా రాసుకోవచ్చు. కానీ నిన్ను ఏదో చేయడానికి దేవుడికి చిన్న రాయి చాలని నిరూపించాడు గొలియాదు దగ్గర. అందుకే అరే నాయనా నీకు మహాపర్వతాలు అక్కర్లేదు, ఏదో ఎవరెస్ట్ శిఖరం తెచ్చి మీదేస్తే కానీ చావనంత గొప్పడు కాదు నువ్వు. నీ డిజైనర్ని నేను రా నాయనా, నీకు ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయో నాకు బాగా తెలుసు. సో చిన్న రాయి నుదురులో చొచ్చుకెళ్తేనే నువ్వేమవుతావు? బోర్లా పడతావు. ఎద్దులో ఉన్న మనిషి కాస్త ఏమైపోతాడట? బోర్లా పడతాడట. ఏది చిన్న రాయి నుదురులోకి చొచ్చుకెళ్తేనే. అందుకే దేవుడు ముందు దావీది కత్తి ఇవ్వలేదు, అరే బాబా రాయి తీసుకోరా నాయనా అన్నాడు. ఆ రాయి తీసుకోవాడి గర్వం అని చేద్దాం. చాలా గర్వంగా ఉన్నాడు కుర్రోడు, రెచ్చిపోతున్నాడు. ఏదో చూసుకుని గర్వం వచ్చేసింది, ఏదో డబ్బు చూసుకుని కొంతమంది, కొత్తగా కొనుక్కున్న డూకు బైక్ చూసుకుని కొంతమంది దూకుతారు డూకు మీద, ఆ తర్వాత దేకుతారు. ఇలా ఎవడో ఏదో చూసుకుని ఓ రెచ్చిపోతుంటారు.
డబ్బు ఉందని, ఆస్తి ఉందని, అంతస్తు ఉందని, ఉద్యోగం ఉందని, పదవి ఉందని పొగరు లేదా ఒంట్లో బలం ఉందని. ఈ పొగర అని చేయడానికి దేవుడికి క్షణకాలం పట్టదు సుమా. క్షణం, ఒక్క క్షణం చాలు నీ పొగరని చేయడానికి. ఒక్క రాయి కరెక్ట్గా చొచ్చుకుపోయింది అంతే, పర్వతంలో ఉన్న మనిషి కాస్త ఏమయ్యాడట, బోర్లా పడ్డాడట. అది నీ జీవితం. ఇప్పుడు నీకు అర్థం కావాలి, యెహోవా దయాదాక్షిణ్యాల వలన నువ్వెంత గొప్పోడువైనా సరే, నువ్వు పిఎంవా, సీఎంవా, ప్రపంచంలో ఏదో పెద్ద కంపెనీకి సీఈఓవా, లేదా ప్రపంచాన్ని పాలించే చక్రవర్తివా, ప్రపంచంలో నెంబర్ వన్ ధనవంతుడివా, నువ్వు ఎవరివైనా సరే ఒకటే గుర్తుపెట్టుకో, దేవునికి నువ్వేమంత గొప్పోడివి, గొప్పదానివి కావు. నీకు ఛాన్స్ ఇచ్చాడు, నీకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఛాన్స్ ఎందుకు ఇచ్చాడంటే నువ్వు మారుతావని. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన కృప నిత్యముండును. ఇంకా వన్ పార్ట్ వన్ అవ్వలేదు. ఆయన కృప ఏమవును, నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఇప్పుడు మనం పలుకుతున్నాం అన్నమాట. మీలో కొంతమంది పలకట్లేదు, పలకండి, పోతారు. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఎస్, పలకాలి. ఏమని పలకాలట, ఆయన కృప నిత్యముండును, ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యము ఉంది కనుకనే ఈరోజు నేను ఈ పొజిషన్లో నిలబడి ఉండగలిగా, ఈరోజు నువ్వు ఈ పొజిషన్లో కూర్చోగలిగావు, ఈరోజు నువ్వు మంచం దిగి ఇక్కడ దాకా రాగలిగావు నీట్గా డ్రెస్ చేసుకొని. లేకపోతే లేకపోతే మూడడుగుల లోపలికి, ఐదు అడుగుల లోపలికి, లేకపోతే కొంచెం ప్రేమగా తవ్వితే ఆరు అడుగులు అడ్డం, ఆరు అడుగులు నిలువు, మూడు అడుగులు మళ్ళీ వెడల్పు, లోపల ఒక ఐదు అడుగులు కింద. అది మన కథ. తర్వాత మన మీద ఎవడో నడిచిపోతుంటాడు, నీకు హాయి చెప్పడు, నిన్ను చూసి నవ్వడో, నిన్ను పలకరించడు. ఇక్కడ ఉన్నాడు మాత్రం వాడు నన్ను చూసి నవ్వలేదు చూసావా, వాడు నన్ను చూసి పలకరించలేదు చూసావా, వాడు నన్ను పట్టించుకోలేదు చూసావా, పక్క నుంచి పోయాడు అంటుంటావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పక్క నుంచే పోతుంటారు, అవసరమైతే నీ మీద నుంచి కూడా పోతుంటారు. నువ్వు లోపల ఉంటావు, కనీసం నిన్ను ఎవడో లేపడు, నిన్ను పట్టించుకోడు, నిన్ను పలకరించడు, నీకు టీ ఇవ్వడు, నీకు టాటా చెప్పడు, నీకు కార్డు ఇవ్వడు, నిన్ను పెళ్ళికి పిలవడు. అసలు నీ జ్ఞాపకమే ఎవడికి ఉండదు, అది నీ లైఫ్. ఇక్కడ అనుకో, నేను రానక్క, ఈ అక్క అందరిని పిలిచారు కానీ నన్ను పిలవలేదక్క, పొగరక్క వీళ్ళకి పొగరు, చూద్దాం రేపు పొద్దున మాది అవుతుంది కదా అప్పుడు చెప్తాం అక్క, ఎంత బాధపడిపోతారో ఇంట్లో ఉండి, నన్ను పిలవలేదు చూసావా అని. ఎంతకాలం పిలుస్తారు నిన్ను, ఎంతకాలం పిలుస్తారు అనుకుంటున్నావు నిన్ను? అక్కడికి వెళ్ళేంతవరకే. ఒకసారి అక్కడికి వెళ్ళావనుకో నీ పక్క నుంచే పోతుంటారు అందరూ, ఎందుకంటే శ్మశానం ఇప్పుడు ఊరి చివరే ఉంటుంది. అది విచిత్రం, శ్మశానాలు ఎక్కువ ఎక్కడుంటాయి, ఊరి చివర రోడ్డు పక్కన ఉంటుంటాయి. మనం ఆ రోడ్డు మీదే పోతుంటాం తప్ప పక్కకు కూడా చూడవు. కానీ పాప మా పక్కన ఎంతమంది ఉంటారో అలాగా. ఒక్కసారి ఆలోచించు, ఈ రాత్రి ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నిన్ను తీసుకుపోదాం అనుకుంటే, నీకు అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే, నువ్వేమంత గొప్పోడివేం కాదు, నీకు భయపడాల్సినంత సీను నీ దగ్గర లేదు, నీకు భయపడిపోయేంత కథా కమామీష ఏమీ లేదు మన దగ్గర. అర్థమైందా? ఎవడైనా సరే నీకు భయపడిపోయేంత సీన్ లేదు నీ దగ్గర. అది దేవుడు భయపడిపోయేంత గొప్పోడివి, గొప్పదానివేం కాదు నువ్వు. అందుకని అర్థమైన వాడట, నా పాపము క్షమింపబడింది అని, ఆ పాపము నుండి విమోచింపబడి రక్షణ మార్గంలో నీకు అడుగుపెట్టిన వాడు ఏం చేస్తాడట తెలుసా? ఆ మాట పలుకుతాడట. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఎవరండి వీళ్ళు?
నానా దేశముల నుండి పోగు చేయబడి విమోచింపబడ్డామా లేదా? ఈరోజు క్రైస్తవ్యంలోనికి ఎవరొచ్చారు? ఎవరొచ్చారండి? విమోచింపబడిన వారు. క్రైస్తవులు అనగానే మరో అర్థం కూడా వచ్చింది, మరో పేరు కూడా పెట్టొచ్చు. ఎవరు వారు? విమోచింపబడినవారు. విమోచింపబడినవారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు వాళ్ళు? సంఘంలోనికి. తూర్పు నుండి వచ్చారు, పడమట నుండి వచ్చారు, ఉత్తరము నుండి వచ్చారు, దక్షిణము నుండి వచ్చారు. మనకు కూడా అప్లై అవుతుంది ఈ మాట. ఈ మాట మనకి అప్లై అవుతుంది. ఒకనాడు ఇస్రాయలీలకి అప్లై అయింది, ఒకనాడు ఇస్రాయలీలకి అప్లై అయింది. అది కూడా దేవుని కృప కోసమే మాట్లాడతాడు. ఇప్పుడు మనం ఆలోచించిన ఈ మాటలో మనల్ని మనం వెతుక్కున్నా మనకు కూడా అర్థమవుతుంది. దేనికోసం? కృప. ఆయన కృప లేకుండా మనకి పాపక్షమాపణ, రక్షణ లేదు. ఈరోజు సంఘంలో కూర్చునే భాగ్యం దొరికేదా? చాలామందికి చాలాసార్లు చెప్పా, సంఘం అంటే చాలా చీప్గా చూస్తుంటారు కొంతమంది పనికి మనులు ఉంటారు. వాళ్ళు అంటారు ఇది కాకపోతే ఇంకోటి అంటారు, ఇది కాకపోతేనట ఇంకోటట. అంటే అంత అలుసైపోయాడా నీకోసం కష్టపడిన సంఘ కాపరి? నీకోసం శ్రమ పడినవాడు అంత అలుసైపోయాడా నీకు? ఈరోజు నువ్వు రక్షణ భాగ్యం పొందగలిగావంటే, అక్కడ అంటాడు ఉపదేశకులు అనేక మంది ఉండొచ్చేమో, ఉపదేశకులు మీకు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు అంటాడు. నీ సంఘ కాపరి లేదా నీ ఆత్మీయ తండ్రి భ్రష్టుడై దుష్టుడికి చోటిస్తే తప్ప క్రమముగా నడుచుకున్న వాని విడిచి వెళ్ళడం న్యాయం కాదు. యథార్థంగా ప్రవర్తించేవాడిని బాధ పెట్టడం న్యాయం కాదు. ఎందుకంటే వారు మీ ఆత్మలను కాయుచున్నారట. ఎలాట? లెక్క అప్పగింపవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు గనుక వారికి లోబడి వారి మాట వినుడి అన్నాడు. అంతే తప్ప వాళ్ళని చీపుగా చూడండి, వాళ్ళని ఏదో పనికి మానవుల్లో చూడండి, వాళ్ళని ఏదో పనికి మానవుల్లో మాట్లాడడం చెప్పలా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాం అనుకోండి, స్కూల్లో టీచర్ వస్తున్నాడు అనుకోండి, అందరూ ఏం చేసేవాళ్ళం? లేచి నిలబడేవాళ్ళం. కానీ ఇప్పుడు సేవకుడు వస్తున్నాడు అనుకోండి, కాలమే కాలేసి కూర్చి ఊపుతూ ఉంటాం. ఏంటంటే ఈ మనతో ఉండేవాడే కదండి. అంటే అలా నన్ను లేచి నిలబడమంటారా అంటే అది మన హృదయంలో మనం ఇచ్చేటువంటి గౌరవం. ఎప్పుడైతే మనం ఎవరికైతే వాక్యం నేర్చుకుంటున్నామో ఆ వ్యక్తికి గౌరవం ఇస్తున్నప్పుడే ఆ వ్యక్తి చెప్పే వాక్యానికి కూడా ఏమిస్తాం? గౌరవిస్తాం. వ్యక్తికే గౌరవం లేనప్పుడు వ్యక్తి చెబుతున్న వాక్యానికి నీ దగ్గర గౌరవం ఏముంటుంది? దేవుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, నీ సహోదరుణ్ణే నువ్వు ప్రేమించలేనప్పుడు కనిపించని దేవుడిని ఏం ప్రేమిస్తావు అన్నాడు. అలాగే పౌలు గారు మాట్లాడుతూ నన్ను మీరు చేర్చుకున్నారు. ఎలా చేర్చుకున్నారంటే క్రీస్తు యేసు వలెను. ఎలాట? క్రీస్తు యేసు వలెను అంటాడు. అంటే యేసు క్రీస్తు మీ ఇంటికి వస్తే ఎలా చేర్చుకుంటారో, ఎంత గౌరవిస్తారో, ఎంత ప్రేమిస్తారో, నా పట్ల కూడా మీరు ఏం చూపించారంటాడు? అంత ప్రేమ చూపించారు, అంత గౌరవం చూపించారంటాడు. కానీ ఈరోజు కొంతమంది పనికి మాలిన మాటలు ఎలా ఉంటాయంటే, ఏ సేవకుడే కదా ఎందుకు పనికిరానుడు అన్నట్టు, సేవకుడే కదా వేస్ట్ క్యాండిడేట్ అన్నట్టు, సేవకుడే కదా విలువలేనుడు అన్నట్టు. కానీ చాలా తప్పు, చాలా తప్పు. మన హృదయంలో వాక్యానికి ఇచ్చే స్థానం ఏంటి, మనం నేర్చుకుంటున్నది ఏంటి, నేర్చుకున్న దానికి అనుకూలంగా మనం నడుస్తున్నది ఏంటి, ఆ వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తిత్వం ఏంటి, ఆ వ్యక్తిత్వానికే నీ దగ్గర విలువ లేనప్పుడు, ఒక నీతిమంతుడిని నేను గౌరవించలేకపోతున్నప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఎలా మారగలవు? నేను క్రీస్తుని పోలి నడుచుకొని చున్న ప్రకారం మీరు ఎవరిని పోలి నడుచుకోండి అంటాడు. నన్ను పోలి నడుచుకోండి అంటే ఏ స్థాయి? ఆ స్థాయి ఏంటది? మనం ఎలా వర్ణించగలం ఆ స్థాయిని? కాబట్టి సంఘం అనగానే చీపుగా ఇప్పుడు చూడకండి. సంఘం అంటే దేవుని కర్మాగారం, దేవుని పనులు జరిగించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైన కర్మాగారమే క్రీస్తు సంఘం. క్రీస్తు ప్రేమతో మనల్ని అందరినీ ఇక్కడికి చేర్చాడు, క్రీస్తు దయతో మనల్ని అందరినీ ఇక్కడికి చేర్చాడు, క్రీస్తు కృప వలన మనం అందరూ ఇక్కడికి చేర్చబడ్డాం. మనది గొప్పలు అయి ఉండో డబ్బులు డబ్బులుండో రాలేదు ఇక్కడికి. నేను అందుకే చెప్తుంటా సంఘంలో డబ్బు నడు డబ్బు లేనుడు ఇలాంటి ఏం చాలా చెల్లుబాటు కావు. చెప్పులు ఎక్కడ, చెప్పులు ఎక్కడ ఉన్నాయి? డబ్బు నోడు చెప్పులు వదికినవున్నాయి, డబ్బులు నోడు చెప్పులు వదికినవున్నాయి. బయట పెట్టి వచ్చారు మీరు, ఆ చెప్పుల దగ్గరికి వెళ్ళి చెప్పండి ఇందులో డబ్బు నోడు చెప్పులు పైకి లేవండి అని అనండి. ఏమన్నా లేస్తాయా? అన్నీ ఒక చోట అలా పడి ఉంటాయి. సో అవి ఎలా ఉన్నాయో మీరు కూడా అంతే. ఇక్కడ
ఇక డబ్బులు ఉన్నోడు, డబ్బులు ఇచ్చినోడు, డబ్బులు ఇవ్వలేనోడు, ఎక్కువ ఉన్నాడు, తక్కువ ఉన్నాడు, వ్యాధి ఉన్నాడు, వ్యాధి లేనోడు, చదువు ఉన్నాడు, చదువు లేనోడు, పదవి ఉన్నాడు, పదవి లేనోడు, జనబలం ఉన్నాడు, జనబలం లేనోడు, ధనబలం ఉన్నాడు, ధనబలం లే, అలాంటివి ఏమి చెల్లుబాటు కావు. దేవుని కృప వలన విమోచింపబడిన వాడవు, అంతే, విమోచింపబడిన దానవు. నీకు ఇంట్లో ఎన్ని సవర్ల బంగారం ఉంది, ఎన్ని కాసుల బంగారం ఉంది, ఎన్ని తులాల బంగారం, ఎవడు చోట ఇక్కడ? అవన్నీ నీ బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళినప్పుడు చూపించుకో. అర్థమవుతుందా? సంఘంలోకి వచ్చిన తర్వాత హేయ్ నాకు ఎన్ని నెక్లెస్లు ఉన్నాయో తెలుసా అనుకో. ఈ నెక్లెస్లను బట్టి నీకు రక్షణ ఇచ్చాడు అనుకున్నావా? లేదు, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న డబ్బుని బట్టి నువ్వు రక్షణలోకి వచ్చాను అనుకో. కొనగలవా? కొనగలవా? ఆయన తన స్వరక్తం ఇచ్చి నువ్వు అన్నాడా? అది కదా. కాబట్టి విమోచింపబడిన వారట ఆ మాట పలుకుదురు. నిత్యం మన నోటి వెంట కృతజ్ఞతాస్తుతులు రావాలి. ప్రభువా, నేను ఏపాటి వాడను, నేను ఏపాటి దానను, నీ కృప వలన నేను విమోచింపబడ్డాను, నీ దయ వలన నేను విమోచింపబడ్డాను. బుద్ధిమంతులు వీటిని గురించి ఏం చేస్తారు? ఆలోచిస్తారు. బుద్ధిమంతులు యోచిస్తారు ఈ విషయాలు. బుద్ధిహీనులో బుద్ధిహీనులు. మనకు ఆయన అన్నాడు కదా, బాప్తిస్మలో ఎంత ఇచ్చాను తెలుసా నేను అయ్యగారికి? 25,000 ఇచ్చాను అంటున్నాడు అనుకున్నాను. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఎలా ఉందంటే 25,000 ఇచ్చి బాప్తిజం తీసుకున్నాను అన్నట్టు అనిపించింది నాకు. బాప్తిజమల్లో ఎంత ఇచ్చాడట? 25,000 ఇచ్చాడట. ఆ విషయం అంత గర్వంగా చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు 25,000 ఇచ్చి కానీ బాప్తిజం కొనేసేవా ఏంది? అంతే కదా, మరి కొనగలమా? నేను ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. బాప్తిస్మానికి రేటు లేదు, దాన్ని అమ్మేవాడు లేడు, నువ్వు కొనేవాడివి కాదు. అమ్మడానికి రైట్ లేదు, కొనటానికి ఎవడికి అధికారం లేదు. అదే బాప్తిస్మం, కృప. విమోచింపబడిన వారు ఆ మాట పలుకుతారు. వారు, నాలుగో వచనం, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుంటిరి. నిజమే కదా, అపరాధముల చేత, పాపముల చేత ఏమైన వారం మనము? చచ్చిన వారము. అప్పుడు ఎక్కడ తిరుగుతున్నాం మనం? లోకం అనే అడవిలో తిరుగుతున్నాం. చూడండి, ఇవన్నీ మనకు సాదృశ్యం. మనల్ని మనం వెతుక్కోవచ్చు అని చెప్పాను అందుకే ముందులోనే. అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయేను. ఇప్పుడు లోకంలో ఎవడైతే రక్షణ లేకుండా ఉన్నాడో వాడి కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పండి. వాడి నివాసపురం ఏది? వాడికి రక్షణ ఉందా? నిరీక్షణ ఉందా? ధైర్యం ఉందా? పాపాన్ని క్షమించడానికి నాకు ఒకడున్నాడని చెప్పుకోగలిగే గుండె ధైర్యం ఉందా? ఒక పాపిని చూపించి వాడు భ్రమపడొచ్చేమో కానీ ఈ పాపి నా పాపాన్ని క్షమిస్తాడని గుడ్డివాడు గుడ్డివాడికి ఏం చూపలేడు, త్రోవ చూపలేడు. సంగతి తెలియక మాయలో ఉండొచ్చేమో కానీ వాస్తవానికి క్రీస్తు లేకపోతే ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామములోనూ మీకు రక్షణ కలుగదు. ఒక్క యేసుక్రీస్తు నామములో తప్ప అన్నాడు. వారట నివాసము పురమేదియు వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. ఆకలి దప్పిక నేనిచ్చు నీళ్లు తాగువాడు ఇప్పుడు దప్పికొనడు. ఇదిగో ఈ ఆహారము తినండి, మన్నా కాదు. మన్నా కంటే గొప్ప ఆహారం ఉంది నా దగ్గర, అక్షయమైన ఆహారం. ఇది తినండి, మీకు ఆకలి ఉండదు. ఇవి తాగండి, మీకేముండదు, దప్పికుండదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. నిజమే కదా, ఒకప్పుడు మనకున్నదంతా ఏంటి? ఆకలి, దప్పిక. ఆ రోజు నీకు నిత్య జీవాన్ని ఇచ్చే అక్షయమైన ఆహారం దొరకలేదు. ఆ రోజు నీకు జీవ జలములు నీ దగ్గర లేవు. ఆకలి, దప్పిక. తర్వాత ఆయన వారి కష్టకాలమందు అయినను వారు కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టిరి. పెట్టావా లేదా? పెట్టావా లేదా? పెట్టావా లేదా? నిజంగా పశ్చాత్తాపంతో బాప్తిస్మం తీసుకున్న వాడి స్వీయ అనుభవాలు ఇలాగే ఉంటాయి. కన్నీరు విడుస్తాడు. ప్రభువా, నా పాపమును బట్టి నన్ను క్షమించు తండ్రి అని వేడుకుంటాడు. నన్ను క్షమించు ప్రభువా అని ప్రాధేయపడతాడు. పాపాన్ని గుర్తు చేసుకుని బాధపడతాడు, వేదన పడతాడు. అప్పుడు ముందు హృదయమందు విశ్వసించి,
హృదయమందు పొడువబడి హృదయంలో ఆయనను అంగీకరించి అప్పుడు ఎక్కడికి వెళ్తాడు? నీటి దగ్గరకు వెళ్తాడు. ఇది ప్రతి విమోచింపబడిన వాని జీవితంలో జరుగుతుంది. అందుకేమంటాడంటే, వారు కష్టకాలమందు యెహోవాకు ఏం పెట్టిరి? మొర్ర పెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను. చాలా సంఘాల్లో బాప్తిసం ఇచ్చేటప్పుడు ఒక పాట పాడుతుంటారు, నా సంకటములన్నీ తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే. ఎక్కడ సందర్భం అది? ఐగుప్తు దేశమందు జరిగినటువంటి సందర్భం. ఎవరైతే తమ ద్వారబంధాల కమ్మిల మీద ఆ వధింపబడిన పస్కా పశువు యొక్క రక్తాన్ని ముద్రగా వేసుకున్నారో వారి కుటుంబం మీదకి ఏం రాలేదు? సంహారక దూత రాలేదు. లేకపోతే వచ్చేది. పస్కా పశువు రక్తం కాపాడింది అక్కడ. మరి ఇక్కడ ప్రభువు వారి రక్తం కాపాడుతుంది, మన ప్రభు రక్తం కాపాడుతుంది. అందుకే ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు. ఎక్కడికి చేరునట్లు? ఒక నివాసపురము చేరునట్లు. ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. చూసారా మీరు అందరూ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉళ్ళో ఇక్కడికి వచ్చారు. ఒకే నివాసపురం కదా మంది. సంఘం అంటే ఒకే నివాసం. మనందరి నివాసం ఎక్కడ? సంఘములో మనందరం చేర్చబడ్డాము అంటే ఒక నివాసపురములో చేరునట్లు. చక్కని త్రోవటది. చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? బుద్ధిమంతులమైతే ఏం చేయాలి? దానిని తలపోయుచు దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దానిని తలపోయుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ చాలామంది యొక్క నిర్జీవమైన స్థితి ఏంటో తెలుసా? చాలామంది యొక్క నిర్జీవమైన స్థితి, భయం లేని స్థితి, భక్తి లేని స్థితి, దేవుని కార్యాభివృద్ధి యందు ఆసక్తి లేని మందగిల్లిపోయిన జీవితాలు ఉన్నాయి చాలామంది దగ్గర. వాళ్ళకి కృతజ్ఞత లేదు. కృతజ్ఞత ఉన్నవాడు పదే పదే గుర్తు చేసుకుంటాడు. మరిచిపోయిన వాడిని ఏమనాలి? మరిచిపోయినవాడిని ఏమనాలి? కృతజ్ఞుడు. అంతే కదా, మేలు మరిచిపోయాడు. దేవుడు కృప చూపించకపోతే నువ్వు వర్ధిల్లగలవా? దేవుని కార్యాలు జరుగుతుంటాయి కానీ ఒక్కడు కూడా సహకరించడు. నాకెందుకు లేని చేతులు బిగించి కూర్చుంటారు. అసలు ఈరోజు నువ్వు వర్ధిల్లావంటే కారణం ఎవరు? అసలు ఆ రోజే నిన్ను తీసేసి ఉండుంటే, నువ్వు సంఘంలోనికి రాకుండా నిన్ను ఆపేసి ఉండుంటే, ఈరోజు నువ్వు సంఘంలోకి వచ్చావు, సహవాసంలోకి వచ్చావు, బాప్తిస్మం తీసుకున్నావు, దేవుని పని నీ బాధ్యత అని కూడా నీకు తెలుసు, కానీ చేతులు ముడుచుకుని చేతులు బిగించుకుని కూర్చుంటావు. ఏ పని చేయరు, దేనికి సహకరించరు, ఎవరిని పంపించరు, ఏ కార్యాభివృద్ధి ఎందు వీళ్ళకి ఆసక్తి ఉండదు. మందమతులు అంటే వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు బాప్తిజం పొందాక అప్పుడు తాగుడు మానేస్తావు, వ్యభిచారం మానేస్తావు, నీతి మనల్ని పనులు మానేస్తావు, కుటుంబాన్ని సరిగా చూసుకోవాలనుకుంటావు, యథార్థంగా బ్రతుకుతుంటావు, నీతి నలవరుచుకుంటావు, చక్కగా జీవిస్తావు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తానో ఆ పని ఎలా చేస్తావు? చక్కగా చేస్తావు. ఇది వరకటి కంటే ఇప్పుడు ఏముంటుంది నీకు? అభివృద్ధి ఉంటుంది ఉండదా? ఉంటుందా? అభివృద్ధి ఉండదా? ఒక తాగుబోతుడు మారు మనసు పొంది ప్రభువులోకి వచ్చాడు అనుకోండి, కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత బెనిఫిట్స్ో తెలుసా? ఎన్ని బెనిఫిట్స్ో తెలుసా కుటుంబానికి? ఒకటి, ఆ తాగుడు ఖర్చు అంతా మిగిలిపోద్ది. రెండోది, బాధ్యత పెరిగిపోద్ది. మూడోది, పొదుపు చేయడం ప్రారంభిస్తాడు. నాలుగోది, అనవసర ఖర్చులు ఆగిపోతాయి. ఐదోది, కుటుంబానికి సపోర్ట్గా ఉంటాడు. అందరూ ఐకమత్యంతో ఉంటారు. ఇంకా వాళ్ళ కుటుంబం అన్ని విధాలుగా ఏమవుతుంది? డెవలప్ అవుతుంది. అప్పుడు దేవుడు పని మానేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు అన్నీ బాగున్నాయి కదా, చక్కగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? పొదుపు చేసుకుని, ఆయన పొదుపు చేసుకో. మనకు దేవుని పని అది ఎందుకు? ఆదివారం వెళ్దాం, వాక్యం విందాం, చక్కగా
రెండు చప్పట్లు కొడదాం, ఎనర్జీ ఇచ్చేసాం, పాట పాడితే కానుకేస్తే మన దగ్గర ఉన్న చిల్లరే వేద్దాం, అదేం మారి చావదు, అయినా కానీ అదే వేద్దాం, దేవుని పనికి ఏమి ఉపయోగపడదు అది, అయినా అదే వేద్దాం, అయినా అదే ఇద్దాం. కొట్టు దగ్గరికి వెళ్తే మాత్రం అయ్ పడదు పడదు బయట బా అంటాడు. మొన్న ఎవడికో 10 రూపాయలు కాయిన్ ఇస్తుంటే నేను తీసుకోను అంటున్నాడు, ఇరా నాయన నన్ను తీసుకోమంటే చల్లదు అన్నాడు. ఎవరు బ్యాన్ చేశారా దీన్ని? రిజర్వ్ బ్యాంక్ బ్యాన్ చేసిందా? పో లోకల్ బ్యాంకులు ఏమైనా బ్యాన్ చేసినాయా? ప్రభుత్వం ఏమైనా బ్యాన్ చేసిందా? 2000 రూపాయల నోట్లు రద్దు అన్నట్టు ఏమైనా 10 రూపాయల కాయిన్లు రద్దు అని ఎవడైనా అన్నాడా? అనలేదు, నువ్వు ఎందుకు తీసుకోను అన్నాడు, నాకు వద్దు అంటున్నాడు. ఇస్తే నోటు ఇవ్వండి లేకపోతే మానేండి, నువ్వు కాయ కాయిన్ వద్దు అన్నాడు. ఏందిరా బాబు అంటే పుకారు పుట్టించేశారట 10 రూపాయల కాయిన్ చల్లదని. చూసారా, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నిజం గోడ కూడా దాటదు, అబద్ధం ఆకాశాలు దాటేద్ది. దానికి ఇదే పెద్ద రుజువు. 10 రూపాయల కాయిన్ అసలు ఎవడో బ్యాన్ చేయలా, గవర్నమెంట్ బ్యాన్ చేయలా, ఎవరు బ్యాన్ చేయలే, రిజర్వ్ బ్యాంక్ బ్యాన్ చేయలా, ఎవరు బ్యాన్ చేయలా, ఈడికిడి చేసాడు. నేను తీసుకోను అంటున్నాడు. ఇకనా నీకు ఏంది బాధ అంటే అంతే, అది ఒక అబద్ధం. అంత బలంగా వెళ్ళిపోద్దట జనాల్లోనికి, కానీ నిజం మాత్రం వెళ్ళదు. ఇప్పటికి మీరు చూడండి, 10 రూపాయల కాయిన్ చూస్తుంటే మీకే మైండ్లో ఏమనిపించేసింది, ఇది చల్లదు కదా అనిపించేసింది. ఆ స్థితికి వెళ్ళిపోయారు మీరు. 10 రూపాయల కాయిన్ చల్లదనే స్థితికి మీ మైండ్ ఎంత వెళ్ళిపోయిందంటే, ఎంత వేగంగా వెళ్ళిందండి ఒక అబద్ధం, ఎంత వేగంగా వెళ్ళింది ఒక అబద్ధం. వాస్తవానికి 10 రూపాయలు చెల్లుతుంది, తీసుకోవచ్చు. అదేం గవర్నమెంట్ ఏం చేయలేదు, బ్యాన్ చేయలేదు, గవర్నమెంటే వాటిని ప్రింట్ చేసి ముద్రించి పంపుతుంది బయటికి. కానీ మనం ఏమంటున్నాం అంటే, చిల్లర కొట్టుల దగ్గర అర్రే చల్ల చల్లదు పడిగిలిపో అంటున్నాం. అదేమన్నా మన చిన్నప్పుడు ఉండే 5 పైసలు వెళ్ళా 10 పైసలు వెళ్ళా పావలా 1/2 రూపాయా, ఇప్పుడు అవి లేవు, ఉన్నాయోడు తీసుకోడు. కానీ ఒకప్పుడు అవి వాటిదే హవా, ఒకప్పుడు హవా ఎవరిదే, మన చిన్నతనంలో వాటిదే. 4 పావలాలు మనమే చూసాం, మన పిల్లలు చూడలేదు, చూడలేరు కూడా ఇంకా. 5 పైసలు ఎవరు చూశారు, మనం చూసాం. 10 పైసలు ఎవరు చూశారు, మనం చూసాం. 20 పైసలు ఎవరు చూశారు, మనమే చూసాం. కానీ మన పిల్లలు ఇంక వాటిని చూడలేరు. 1/2 రూపాయలు కూడా చూసాం మనం. ఇప్పుడు రూపాయలు ఉన్నాయి ఎంత అక్కడక్కడ, మన పిల్లలే వద్దంటారు అవి ఇస్తే. కానీ మనం చివరికి దేవుడికి ఏమిస్తాం, అవే ఇస్తాం, దేవుని పనికి అవే ఇస్తాం. అంటే లేక భేద విధవరాలులాగా ఇచ్చే అది అది గొప్పదైపోద్ది దేవుడి దృష్టిలో, అది వేరు. మళ్ళీ భేద విధవరాల్లో మనకున్న స్థితిలో అదే స్థితి మందైతే అదే ఇవ్వడం దేవుని పని కొరకు, అది వేరు. కానీ వర్ధిల్లిన కొలది మనం ఏ స్థితికి వెళ్తామంటే, ఉన్నతమైన స్థితికి వెళ్తుంటాం వర్ధిల్లిన కొలది. ఈరోజు మీరు మీరు చాలామంది కుటుంబాలు దేవుళ్ళకి వచ్చాక బాగున్నాయో లేవో చెప్పండి. ఇంతకు ముందు ఎందుకు బాగోలేదంటే, ఇంతకు ముందు మనకి నీతి లేదు, యథార్థత లేదు, భక్తి లేదు, పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. లోకం ఉంది కాబట్టి ఆ లోకంలో మనం ఇష్టం వచ్చినట్టు బతికాం, బాధ్యతలు లేకుండా బతికాం. కాబట్టి మన కుటుంబం ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఉండేది. ఇప్పుడు దేవుని కృప మనకు తోడైంది, దేవుని ఆశీర్వాదం మనకు తోడుగా ఉంది, భక్తులుగా మనం బ్రతుకుతున్నాం కనుక మనకు చాలా శ్రద్ధ పెరిగింది, కుటుంబం మీద శ్రద్ధ పెరిగింది. వాక్యం విన్నాం, వాక్యం విని మన కుటుంబాలు సంస్కరింపబడ్డాయి, ఫ్యామిలీతో సహా దేవుని సంఘానికి వస్తున్నాం. సో కాబట్టి మన ఫ్యామిలీ బాగుంది, మన పరిస్థితులు బాగున్నాయి, మన కుటుంబం బాగుంది. ఇప్పుడే మనం ఏం చేస్తాం తెలుసా, దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తాం. చూసారా, విమోచింపబడిన వారు ఎప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన ఎడల కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు హృదయంలో జరుగుతూ ఉండాలి, అది హృదయంలో జరుగుతూ ఉండాలి. కొంతమంది అన్నం తింటుంటారు, అన్నం తిన్నప్పుడు ప్రార్థన చేయాలి వద్దా, చేయాలి. ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఏమైనా ఉన్నాయా బైబిల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా చేయాలో? లేదు, ఎంతసేపు చేయాలో కూడా లేదు. కానీ ఏమంటాడు తెలుసా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారం తినండి అంటాడు. అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఒక్కోసారి కళ్ళు కూడా మూసుకోను, కానీ నా హృదయంలో ప్లేట్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి లోపల ఒకటే నడుస్తూ ఉంటుంది, తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి.
ఈరోజు నన్ను నీ స్థితిలో ఇక్కడ కూర్చోబెట్టావు. కాసేపట్లో భోజనం నా పళ్ళెం ముందుకు రాబోతోంది, నేను దాన్ని తినబోతున్నాను. ఆల్రెడీ నా మైండ్లో, ఆల్రెడీ నా మనస్సులో ఆ ప్రార్థన ఆల్రెడీ ఏమవుతోంది, రన్ అవుతోంది. ఇప్పుడు నిన్ను మెప్పించడానికి కళ్ళు మూసుకుని డ్రామా ఆడక్కర్లేదు నేను. ఇప్పుడు నిన్ను మెప్పించడానికి నేను కళ్ళు మూసుకొని ప్రభువా అని చెప్పి మొదలుపెట్టి మొదటి చుట్టి నోట్లో పెట్టాలి, అంత డ్రామా అవసరం లేదు నాకు. ఎందుకంటే ఆల్రెడీ నా హృదయంలో నేను దేవునితో ఏం చేస్తున్నాను, సంభాషిస్తున్నాను. నేను కళ్ళు కూడా మూసుకోలా, కానీ నా మనసులో నిత్యం అది జరుగుతుంది. నిత్యం కళ్ళు మూసుకోక్కర్లేదు ధ్యానం చేసేటప్పుడు. కళ్ళు ఎందుకు మూసుకుంటామంటే ప్రార్థనలో ఉండగా కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకుండా. అంటే కళ్ళు మూసుకోకుండా ప్రార్థన చేయమంటావా నువ్వు అంటే నేను ఎప్పుడు అలా చేయను కదా, మీరు చూస్తారు కదా. ఇలాంటివి పుట్టిస్తారు మళ్ళీ తర్వాత, వీళ్ళకి వాక్యం ఏం అక్కర్లే, ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయా, ఎక్కడ పట్టుకుందామా, ఎందులో పెడదామా, అదే ఎందులో అంటే ఫేస్బుక్లో పెడదామా, యూట్యూబ్లో పెడదామా, వాట్సాప్లో పెడదామా అని కొన్ని సాతాను కళ్ళు తిరుగుతూ ఉంటాయి మన చుట్టూ. సో అలాంటి వాడి కోసం చెప్తున్నా. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూస్తాం, ఎందుకు మూస్తాం అంటే కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకుండా నేరుగా ఏకాగ్రతతో ప్రార్థించడానికి. కానీ ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది ఏంటంటే భోజనం నోట్లోకి వెళ్ళొచ్చు, వేల మంది మన చుట్టూ ఉండొచ్చు, అప్పుడు మనం తండ్రికి కృతజ్ఞతలు చెప్తున్నాం. బిజీగా ఉండొచ్చు. ఒక్కొక్కరు చూడండి, నేను కువైట్కి వెళ్ళినప్పుడు అనుకుంటా ఒక ప్రసంగం అయింది, ఇంకో ప్రసంగానికి వెళ్తున్నాం. తిండి ఎక్కడ తెలుసా, తిండి కారులో. నిజం, ఇంకా తిండి అంటే మళ్ళీ అది భోజనం కాదు, అదేదో కుబూసు లేదో అన్నారు, ఏదో తెచ్చారు అవి రొట్టె ముక్కలు, అందులో చికెన్ చుట్టేసి రోల్ చేసి ఇచ్చి చికెన్ రోల్స్ కొన్ని, లేదా అవేవో తీసుకోవడం, కారులో మధ్యలో పెట్టుకోవడం. అన్నయ్య కార్ డ్రైవ్ చేసేవాడు, ఆయన తీసుకు ఓటు తినేవాడు, నాకు ఓటు ఇచ్చేవాడు. సో అది తినడం, కొన్ని మంచినీళ్ళు తాగడం, కారు ముందు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయన కళ్ళు మూసుకుని ప్రార్థన చేశాడు అనుకో, ఎంత పరిస్థితి చెప్పండి. ఇంకా తర్వాత వాకింగ్ చెప్పడానికి నేనుండను, ప్రార్థన చేయడానికి కారు నడపడానికి ఆయన ఉండడు. ఇప్పుడు ఆయన ఎలా నడపాలి మరి కారు, అలాగే నడుపుతాడు. ఆ తిని నోట్లో పెట్టుకునే ముందు ఏమంటాడు తండ్రి, మనసులోనే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి, నాకు ఈ స్థితిలో ఆహారం ఇచ్చావు ప్రభు, నేను లేకపోతే తినలేను కదా, ఆగి తినే ఖాళీ లేదు నాకు. శుక్రవారం అనుకుంటా రోజు వాకింగ్ చెప్పాలి. ఇంచుమించు కువైట్లో 2-3 సంఘాలు తిరిగాం. పరుగు పరుగు పరుగు, ఇక్కడ వాకింగ్ చెప్పడం ఇంకో చోట, మళ్ళీ అక్కడ వాకింగ్ చెప్పడం ఇంకో చోట, అలా తిరిగాం. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని అనుభవం, అంత పరుగులు, ఉరుకులు పరుగులు. 2-3 చర్చెస్కి వెళ్ళాను ఆ రోజు, 4 అనుకుంటా, మేబీ ఐడియా లేదు కానీ గట్టిగా తిరిగాం. సో అప్పుడు అనిపించింది భోజనం కూడా ఎక్కడ, ప్రయాణంలో. అప్పుడు కూడా దేవునికి ఏం చెల్లిస్తున్నాం, అది ధ్యానం అంటే. ఈరోజు మరి దానికంటే గొప్పదైన విమోచన సంపాదించావే, కృతజ్ఞత చెల్లించవా, కృతజ్ఞత కలిగి బతకవా, ఆయన నామాన్ని మహిమపరిచే జీవితం జీవించవా, నువ్వు వర్ధిల్లిన కొలది ఆయన కార్యాభివృద్ధి కొరకు ఆలోచించవా. ఒక చోట ప్రారంభమైంది జీవితం, ఒక చోట ఏమవుతుంది, ముగిసిపోద్ది. మధ్యలో వర్ధిల్లుతున్నావు మర్చిపోకు. నీ వర్ధిల్లే విధానం అంతా ఎక్కడ జరుగుతుంది, మధ్యలో. కానీ అది ఎక్కడో చోట ఏమైపోద్ది, ముగిసిపోద్ది. ఉన్నప్పుడే దేవుని పనిని చక్కగా జరిగించు, సమయాన్ని సద్వినియోగం చేసుకో, నీకున్నదాన్ని సద్వినియోగం చేసుకో, ఆయన కొరకు జీవించు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చు, ఆయన కొరకు బ్రతుకు, ఆయనను స్తుతించు, ఆయనను గణపరచు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈరోజు నువ్వు ఫ్రీగా తిరుగుతున్నావు అంటే దేవుని దయ కారణం, దేవుని కృప కారణం, దేవుని కరుణ కారణం. ఫస్ట్ పాట్ ఈజ్ కంప్లీటెడ్, ఇంకా మనకి 3 పాట్స్ ఉండిపోయాయి. సెకండ్ క్లాసులో వాటిని గురించి ఆలోచిద్దాం. అదేంటే అది ఇంకో క్లాస్ కదండి అనుకోకండి, నా గురించి మీకు తెలుసు కదా, రెండింటిని కలిపేస్తాను. సో సెకండ్ క్లాస్లో మాట్లాడుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులు మాకు వినిపింపజేసినందుకు స్తోత్రం తండ్రి. మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభు. నాతో మాతో మా అందరితో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ప్రభు మీ పిల్లలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తులుగా నిలబెట్టి నడిపించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, మే గాడ్ బ్లెస్ యు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళ
ఆలయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగాయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.